ఖచ్చితంగా ఎక్కడైతే ఆ దిశ సంఘటన జరిగిందో పోలీసులు ఆ నలుగురిని కూడా ఎన్కౌంటర్ చేసి చంపారు కదా, ఈ ఎన్కౌంటర్ మీరు సమర్థిస్తున్నారా? దిశ కుటుంబానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? దేశంలో చాలా చోట్ల ఒక మంచి పరిణామం ఏంటంటే ప్రజా తిరుగుబాటు. ఈ ప్రజా తిరుగుబాటును పోలీసులు ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకు ముందు అర్థం కాదు. ఇది పూర్తిగా జెన్యూన్ ఎన్కౌంటర్ అనుకోవడానికి ఆధారం లేదు. పొలిటికల్ నిర్ణయం ద్వారా ఎన్కౌంటర్ చేసి తమ వైపుకు తిప్పుకోవాలని బహుశా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. చాలా చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు, స్కూల్ టీచర్లు విద్యార్థులను రేప్ చేస్తున్నారు. ఇది రేప్ అనేది ఒక ఇజంగా మారి. నేను అనుకునేది నిన్నటి ఇష్యూకు మిక్స్డ్ రియాక్షను నేను అర్థం చేసుకోవాలి, ఎమోషనల్ రియాక్షన్ నేను అర్థం చేసుకోగలను, కానీ డెమోక్రసీని కాపాడకపోతే ఇది ఏది ఉండదు. కానీ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది, దిశ ఆత్మసంతోషం అట్లా కూడా జరుగుతుంది కదా. కేసీఆర్ చాలా తెలివికల్లోడు, దిశ రేపత్యతో తెలంగాణలో ఓట్లు పోతాయని గమనించాడు, ఓట్లను రాబట్టుకున్నాడు. కానీ అది కరెక్టా? ఈ లాయర్ల సిస్టమ్ ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? ఏదన్నా ఉంటే వాళ్ళకి బెత్తం దెబ్బలేసి వాళ్ళకి భయం పెట్టాలి, కానీ ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారి వాదన కూడా నేను అనిపించింది. పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతుంది. ఇదేమి మీ సినిమా రేపా? డైరెక్టర్, యాక్టర్ అందరూ సెక్స్, వైలెన్స్, ఎమోషను, డ్యాన్స్ల మీద సంపాదించుకోవాలనే సినిమా ఇండస్ట్రీ ఏమి నీతులు, ఏం మోరల్స్ మాట్లాడతారు? ఏ కనెక్షన్ లేకుండా హీరో కొట్లాడి, అంటే జార్జి రెడ్డి నిజంగా కొట్లాడి ఆయన ఇమ్మీడియట్గా లైబ్రరీకి పోయి పుస్తకాలు చదివారు. ఈ సినిమా హీరోలు కూడా ఇక్కడ కొట్లాడి వెంటనే పోయి అమ్మాయితో కలిసి ఎగురుతుంటారు. ఆ జార్జి రెడ్డిని చంపేసిన సమాజం. ఒక ఆడపిల్ల తండ్రిగానే మీరు ఆలోచిస్తే ఎన్కౌంటర్ని సమర్థిస్తారా? మహాత్మా పూలే ఒక్కడే భార్యను చిన్నపిల్లని చేసుకొని ఇంట్లో పడక గదిలో తోలితే ఆమెతో ఈ పిల్లలకు అట్లాంటి వ్యక్తుల గురించి మైండ్లో పడేసి ఉంటే వీళ్ళు రేపుకు దిగరు. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందంటే, వాత్సాయనుడు కామసూత్రం అనే పుస్తకాన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో రాయడం అంత అన్యాయం ఇంకొకటి లేదు. గ్రీకులో ప్లేటో రిపబ్లిక్ తత్వశాస్త్రాన్ని రాస్తున్నాడు, అరిస్టాటిల్ పాలిటిక్స్ రాస్తున్నాడు, ఈయన కామసూత్రాల పుస్తకం రాశారు. నాకు ఆ పుస్తకం చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, ఇది హైయెస్ట్ సోల్డ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఇండియా నుంచి. ఇది మంచిదా? పోలీస్ స్టేషన్ సమాజాన్ని మార్చలేదు, ఎడ్యుకేషన్ మార్చారు, స్కూల్ మార్చారు. తమిళులు తమ భాష కోసము దేశాన్ని వణికించారు, తమ భాషని కించపరిస్తే ఉద్యమాలు చేశారు, ఆ పార్టీ వీరత్వం లేదా మీకు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటే బెటర్. ఆయన మరో చేగువీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చేగువీరు అయితే మరి గ్రామీణ ప్రాంతపు అగ్రకుల పేదలు నేను ఊళ్ళల్లో కూడా రానియారు. క్రిస్టియానిటీని పెంపొందించడం కోసం, మత మార్పిడిల కోసమే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ మీడియంలో చదువుతున్నారు? ఇంత ప్రేమ ఉంటే తీసిపెట్టు. రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, ఆమె రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏందో నీకేనా? చదువుకోకుండా సినిమాను చేయొచ్చాం, కానీ పుస్తకాలు చదువుకోకుండా రాజకీయాలు నడపడం అనేది సాధ్యం. సుక్కారామయ్య అనేమో మీ పిల్లల్ని ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో పెట్టారంటే నా కోడలు ఇంతలేదు, నా అల్లుడు ఇంటలేడు అంటారు. కోడల్ని అల్లుడిని చేతులు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో పెడితే మేము అవలగాలం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో కలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి శివసేన బయటికి రావడం వల్ల ఆ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఎంట్రీ కాబోతోంది, అందుకు 3 మంత్రి పదవులు కూడా వాళ్ళకి ఆఫర్ ఇచ్చారనేది కూడా. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ బాగా దెబ్బతింటారు.
హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు విశ్రాంత ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు. ఏపీలో తెలుగు మాధ్యమం స్థానంలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెట్టాయి. వాటికి తోడు మరో కొన్ని ప్రజా సంఘాలు కూడా కాస్త మనం చూపించారు. అయితే ఇంగ్లీష్ మాధ్యమాన్ని అడ్డుకుంటే మాత్రము ఏ రాజకీయ పార్టీ కూడా పుట్టగతులు ఉండవంటూ కంచ ఇలయ్య గారు ఇటీవలే సంచలనం వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు నిన్నటి రోజు జరిగిన దిశ సంఘటన ఎన్కౌంటర్పై కూడా ఆయన్ని మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఓకే సార్, మనం ముందుగా అంటే ఇంగ్లీష్ మాధ్యమం గురించి తెలుసుకునే ముందు నిన్నటి రోజు జరిగిన సంఘటన గురించి ఒకసారి మాట్లాడదాం సార్ మనం. ఏదైతే దిశ నవంబర్ 27 హైదరాబాద్లో ఏదైతే ఒక సంఘటన జరిగిందో, అంటే ప్రియాంక రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి అంటే మళ్ళీ పేరు మార్చారు దిశగా, ఆపై నలుగురు లారీ డ్రైవర్లు కావచ్చు, ఆ క్లీనర్లు అంతా కలిసి ఆమెని బలాత్కారం చేసి తర్వాత పెట్రోల్ పోసి కాలు చంపేశారు. ఆ సంఘటనపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చింది, మొత్తం దేశం మొత్తం ఊగిపోయింది, పార్లమెంటులో కూడా ఎంపీలు అందరూ కూడా గోల్ పెట్టారు అదే అంశం పైన. అయితే 10 రోజులు గడవక ముందే ఖచ్చితంగా ఎక్కడైతే ఆ దిశ సంఘటన జరిగిందో, ఆవిడ ఎక్కడైతే అగ్నికి ఆహుతి చేశారో అదే ప్రాంతంలో పోలీసులు ఆ నలుగురిని కూడా ఎన్కౌంటర్ చేసి, అంటే చటాక్పల్ దగ్గర ఎన్కౌంటర్ చేసి చంపారు కదా. ఈ ఎన్కౌంటర్ని మీరు సమర్థిస్తున్నారా? దిశ కుటుంబానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఒకటి మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇది నిర్భయ ఘటన తర్వాత చాలా పెద్ద భయానకమైన రేపు హత్య వీళ్ళే చేశారు అనడానికి అక్కడ కావలసిన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి దిశ ఫోన్లో చెల్లెతో మాట్లాడింది కానీ, లేదా ఆ సంఘటన ఘటన స్థలంలో ఆ లారీ ఉండడము, వీళ్ళే ఆ లారీ చుట్టూ ఉండడము, దీంట్లో ఒక అతను ఆ అమ్మాయి స్కూటీని తీసుకెళ్ళడం, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఈ ఘటనకు ఊహించనంత, అంటే నిర్భయకు ఒక ఢిల్లీలో ప్రొటెస్ట్ వచ్చింది కానీ దేశంలో చాలా చోట్ల ఈ అమ్మాయిది ఇంకా ఘోరంగా చేశారు. వీళ్ళు అక్కడికక్కడే కాల్చి చంపి నలుగురు రేప్ చేశారు, తర్వాత బహిరంగ ప్రదేశంలో కాల్చి చంపారు, బాడీ సగం మిగిలింది. దీని మీద మొదటిసారి ఒక మంచి పరిణామం ఏంటంటే ప్రజా తిరుగుబాటు. ఈ ప్రజా తిరుగుబాటును పోలీసులు ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకు ముందు అర్థం కాలేదు. శంషాబాదు పోలీస్ స్టేషన్ మీద పడి వాళ్ళను వీళ్ళే లాక్కొని బీభత్సం చేసి చంపేస్తారా అన్నంత వాతావరణం వచ్చింది, వివిధ చోట్ల వచ్చింది. తర్వాత ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనేది చాలా జెన్యూన్ డిమాండు, జెన్యూన్ ఉద్యమము. ఈ వ్యవస్థ రేప్, జాయింట్ రేప్, గ్యాంగ్ రేపులు అనేటి ప్రపంచంలో ఏ దేశంలో యుద్ధ సందర్భాల్లో తప్ప ఉండవు. తర్వాత ఆశ్చర్యం వేసేది ఏంటి అంటే, నాకు జంతువులలో కూడా ఆడ జంతువును మగ జంతువు రేప్ చేయడం సాధ్యం కాదు. మీరు ఏ జంతువు సెక్షువల్ బిహేవియర్ తీసుకోండి, ఆడ జంతువు అంగీకారంతో అది నిలబడి ఉంటే తప్ప, పక్షులలో కూడా మగ జంతువు దాంతో సంపర్కం చేయలేదు. కానీ మానవులలో, ముఖ్యంగా భారతదేశంలో, స్త్రీని బలవంతంగా రేప్ చేయడం, అది గ్యాంగ్ కలిపి చేయడం, దాంట్లో గ్యాంగ్ అంటే ఒక కులమే ఉండకపోవచ్చు, ఒక వ్యక్తి ఉండడు, విభిన్న సంస్కృతుల సంఘర్షణతో జరుగుతుంది. అంటే గ్యాంగ్ రేపు ఒక దేశ సంస్కృతిగా మారే పరిస్థితి జంతువుల కంటే భిన్నమైంది. దీన్ని ఆపాలి. దీన్ని ఆపాలి అంటే ఈ గొడవలో, ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళను జ్యుడిషియరీ, లీగల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ చాలా తొందరగా శిక్షించాలి. దానికి ఉరిశిక్ష మన దగ్గర అల్టిమేట్ ఇది ఉన్నది. నా దృష్టిలో నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి చాలా కాలం అయింది. అయిన తర్వాత వివిధ కోర్టులు క్లియర్ చేసినాయి, సుప్రీంకోర్టులు. కేంద్రం ఎందుకు ఆపిపెట్టిందో నాకు తెలియలా.
ఒకవేళ ఈ ఘటన జరిగే నాటికి నిర్భయ కేసులో ఉరిశిక్ష పడుంటే జనం ఆలోచన భిన్నంగా ఉండేది. కరెక్ట్ సార్. ఇది పడతలేదు, ఆమెకు కూడా ఇవ్వరేమో, నిర్భయ తల్లి కూడా అదే ఆందోళన గురైంది, నిర్భయ బంధువులు మొత్తము సివిల్ సమాజం దానికి గురైంది. ఇక్కడ ఈ ఒత్తిడి పెరిగింది. పెరిగిన దాన్ని బట్టి పోలీసులు, నేననుకుంటా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా తెలియకుండా ఇట్లాంటి సంఘటన జరగదు. ఇది పూర్తిగా జెన్యూన్ ఎన్కౌంటర్ అనుకోవడానికి ఆధారం లేదు. అది మొత్తం రిపోర్టర్ చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్ లాగా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కాదు, టెర్రరిస్ట్ లాగా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కాదు. రేపిస్టులు, దుర్మార్గులు, వాళ్ళని శిక్షించాల్సిన వ్యక్తులు. కానీ పోలీసుల మీద తిరగబడతారనే ట్రైనింగ్ ఉన్న వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారని నేను అనుకోను. కనుక ఇది ప్రజా చైతన్యాన్ని ఒక పొలిటికల్ నిర్ణయం ద్వారా ఎన్కౌంటర్ చేసి తమ వైపుకు తిప్పుకోవాలని బహుశా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుంటుంది. ఇది చేసింది. అయితే దీని ఇంప్లికేషన్స్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలు మెచ్చుకుంటున్నారు, మెజారిటీ ప్రజలు. కానీ చట్టం గురించి ఆలోచించాల్సిన వాళ్ళు, భవిష్యత్తు డెమోక్రసీ గురించి జాగ్రత్తగా ఆలోచించవలసిన వాళ్ళు, కోర్టులు లేకుండా పనిష్మెంట్లు సమాజంలో మొదలైతే ఎక్కడికి పోతుందని ఆలోచించవలసిన వాళ్ళు, దీనివల్ల సమస్యకు పరిష్కారం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్లకు చాలా తొందరగా ఉరిశిక్ష పడే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం, సత్వరమే పోలీస్ వ్యవస్థ తీసుకొని ఉండాలి. శిక్షలు సత్వరమే అమలు పరిచి ఉండాలి. ఈ ఈ లైన్ తీసుకోవడం వల్ల నేనెప్పుడు మేనకా గాంధీని ఎప్పుడు మెచ్చుకోలే నేను. కానీ నిన్న ఆమె ఒక రీజనబుల్ స్టాండ్ తీసుకున్నదని అనిపించింది. చాలామంది మాయావతి, కేజ్రీవాల్, తర్వాత ఓ సినిమా హీరోలు, సినిమాల వాళ్ళే దీన్ని ఇట్లాంటి సంస్కృతిని రెచ్చగొట్టి ఇట్లాంటిది కాగానే హత్య చేయాలి అనేదాన్ని మెచ్చుకుంటా పోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మేనకా గాంధీ నిలదీసి ఒక ప్రశ్న అడిగింది, అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది చట్టాన్ని పోలీస్ వ్యవస్థ చేతిలోకి తీసుకొని చంపేయడం మొదలు పెడితే డెమోక్రసీ ఉంటుందా అనేది ప్రశ్న. జ్యుడిషియరీ ఏమవుతుందనే ప్రశ్న. ప్రజలకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతే మొత్తము పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడింటి మధ్య ఉండే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోతే ప్రజాస్వామ్యం బతకదు. అంటే ఇది ఎగ్జిక్యూటివ్ నిర్ణయం ద్వారా జరిగింది, కేసీఆర్ నేను చెప్పలేదని చెప్పొచ్చు, లేదా డీజీపీ నేను చెప్పలేదని చెప్పొచ్చు. కానీ సజ్జనార్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్, ఒక ఎగ్జిక్యూటివ్లో భాగం. కానీ ఈరోజు ఆయన హీరోగా చూస్తున్నారు. ఆయన హీరో, హీరోను ప్రజలు మెచ్చుకోవడము తప్ప నేను అనట్ల. వాళ్ళు అంటే అటువైపు ఉన్న ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఘోరమైన నిర్భయ కేసులో హ్యాంగ్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది. ఆ నిర్భయతోటే కదా కొత్త చట్టం వచ్చింది. ఆయిషా మీరా కేసు ఇంతవరకు తేలలేదు. ఆయిషా మీరా కేసు చాలా చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు, ఆశ్రమాలలో రేపులు జరుగుతున్నాయి. సంఘటన కూడా అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో సేఫ్టీ లేదు, స్కూల్ టీచర్లు విద్యార్థులను రేప్ చేస్తున్నారు. ఇంత సమాజంలో రేపిజం పెరిగిపోయినాక ఇది రేప్ అనేది ఒక ఇజంగా మారింది. ఇజంగా మారడం అనేది డేంజరస్. జంతువులలో లేదు, ఇతర సమాజాలలో, ఇతర దేశాలలో లేదు, ఎక్సెప్ట్ యుద్ధ వాతావరణంలో తప్ప గ్యాంగ్ రేపులు ఎక్కడ ఉండవు. అటువంటిది ఈ దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి అనేది చాలా వరీసమ్ ఇష్యూ. స్త్రీ బతుకుతుందా, బతకాల్సిన మానవ వాతావరణం ఉన్నదా అనే వరీసమ్ ఇష్యూ మన ముందు ఉన్నది. ఉన్నప్పుడు దీనికి సొల్యూషను నా దృష్టిలో పోలీస్ స్టేషన్లలో సొల్యూషన్ వెతకడం కరెక్ట్ కాదు. కుటుంబం, స్కూల్లో సొల్యూషన్ వెతకాలి.
స్కూల్లో ప్రతి చైల్డ్ను మనం ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు చదివించి స్త్రీ పట్ల నిరంతరమైన గౌరవాన్ని మనం పిల్లలలో ప్రవేశపెట్టుంటే, మీరు గ్రామాలల నుంచి పట్టణాల నుంచి మురికివాడల నుంచి మీరు బంగ్లాల వరకు చూడండి, మొగతనం అంటే ఏంది? ఎంతమంది స్త్రీలపైన పెత్తనం, ఎంతమంది స్త్రీలపైన ఆధిపత్యం, ఎక్కువ భార్యల్ని కంట్రోల్ చేసేవాడు లేదా ఎక్కువ స్త్రీలతోటి సంబంధాలు పెట్టుకునేవాడు, పెద్ద మొగోడు అనుకునే సమాజంలో ఇవి రేప్ కల్చర్గా మారుతుంది. ఒక పురుషుడు ఇంకో స్త్రీతో సమానంగా గౌరవిస్తూ తిరిగేవాడిని, స్త్రీలను తనలాగా గౌరవిస్తూ తిరిగేవాడిని ఈ సమాజం ఆడిబోకిల్లోడు అంటారు, ఇంపోర్టెంట్ అంటారు. ఇది ఎంత ఘోరం! ఇది రేపులకు తప్ప ఎక్కడికి దారితీస్తుంది? కనుక నీ తల్లి, నీ చెల్లె, నీ బంధువులు, నీ వాళ్ళు పట్ల కూడా నీకు ఈక్వాలిటీ అనే ఇష్యూ పైన సమానత్వం, గౌరవము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, స్కూళ్ళు స్త్రీల వర్క్ పట్ల గౌరవం టీచ్ చేయని పాఠ్యాంశాలు ఉన్నప్పుడు ఎక్కడ చూసినా సెక్స్ పాఠ్యాంశాలు, సినిమాల్లో సెక్స్, సినిమాల్లో రేపు, డ్యాన్స్లలో వల్గర్ బాడీ ప్రవేశం, బోత్ మ్యాన్ది ఉమ్మంది, ఒక్క ఉమ్మందే కాదు, ఇది అంతా కూడా రేపిస్తుంది. దానికి తోడు డ్రింకింగ్, డ్రగ్స్, తర్వాత అవకాశాలు, ఇవన్నీ కారణమవుతున్నాయి. వీటికి సొల్యూషను మనము వెతకవలసిన భారత సంస్కృతిలో ఒక సాంస్కృతిక విప్లవం అవసరము. అది కుటుంబంలో, మన కుటుంబాలలో బూత్ మాట్లాడుకోవడం చాలా సాధారణం. ఈ బూతులు, ప్రతి బూతు స్త్రీ చుట్టే తిరుగుతుంది, మీరు చూడండి, లేదా జంతువు చుట్టూ తిరుగుతుంది. వాడు గాడిద అనొచ్చు, కానీ దీని కొడుకు, దాని కొడుకు, ఇంకోటి ఇంకోటి రకరకాల బూతులు ఏది చూసినా స్త్రీ మానం చుట్టూ, స్త్రీ గౌరవం చుట్టూ, స్త్రీ విలువ చుట్టూ బూతులు ఉన్నాయి. బూతులు మానని సమాజం, ఇంట్లో కూడా భార్యనో తల్లినో చెల్లెనో బూతులు తిట్టని కుటుంబం లేకుండా చేయాలి. ఒకప్పుడు వైఫ్ బీటింగ్ తీవ్రంగా ఉండేది, తర్వాత స్త్రీ బీటింగ్ ఉండేది, అన్నదమ్ములు అక్కచెల్లెలను కొట్టేవాళ్ళు నాకు తెలుసు గ్రామాలలో. పోలీస్ స్టేషన్లలో విపరీతంగా బూతులు ఉండేది, ఇప్పుడు కొంత తగ్గినాయి. వైఫ్ బీటింగ్ తగ్గింది, వాటికి బదులు ఈ రేపిజం పెరిగింది, ఇజంగా మారింది. దీన్ని ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా ఇంట్లో, బడిలో, గుడిలో, చర్చ్లో, మసీదులో, మార్కెట్లో స్త్రీ పూర్తిగా పురుషంతో సమానము, ఆమె అంగీకారం లేకుండా ఆమె శరీరం మీద చేయి పెట్టడం అనేది నేరము, దానికి కూడా ఒక శిక్ష ఉంటుంది అనే స్థాయికి మనము స్త్రీ పురుష సంబంధాలని సమానత్వ ధోరణికి మార్చకపోతే ఈ రేపిజం కంటిన్యూ అవుతుంది. గ్యాంగ్ రేపిజం అనేది చాలా హీనమైన క్రైమ్. అది ఇండివిజువల్ రేపిజం, వ్యక్తి ఎమోషన్ అంటగడతాం, కానీ గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. గ్యాంగ్లో ఒక్క వ్యక్తి యొక్క మెంటల్ పిచ్చితనమో ఇంకోటో కాదు, గుంపు ప్లాన్ ద్వారా రేప్ చేసి చంపుడు, దీన్ని సహించడం అనేది కుదరదు. అయితే దానికి సొల్యూషన్ ఈ ఫార్మ్స్ ఉండవు. నా దృష్టిలో మనం స్కూల్ ఎడ్యుకేషన్ను డ్రాస్టిక్గా రిఫార్మ్ చేయాలి, ఫ్యామిలీ లాంగ్వేజ్ను డ్రాస్టిక్గా రిఫార్మ్ చేయాలి, షేమ్ను అంటగట్టాలి. లేకపోతే అంటే భార్యను ఏందే అని ఎట్లా పిలుస్తాడు భర్త? భర్తనేమో మీరు అంటుంది భార్య, భర్త ఏమో భార్యను ఏందే ఇటు రావే పోవే అంటాడు. ఇక్కడే ఇన్ఈక్వాలిటీకి పునాదులు ఉన్నాయి. కొడుకట్లే అంటాడు తల్లిని, ఏందే అంటాడు. తల్లిని కొడుకు అన్నాక, భార్యను భర్త అన్నాక, ఇక అక్కచెల్లెలను కూడా అదే ఫామ్లో పిలిచినాక సమాజంలో ఇన్ఈక్వాలిటీ పెరిగి 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 రేపు చేయడం పెద్ద ఇష్యూ కాదనే స్థాయికి మానసిక స్థితి ఎదుగుతుంది. దీన్ని మార్చాలి. కనుక నిన్నటి మిక్స్డ్ రియాక్షన్ నేను అర్థం చేసుకోగలను, ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. జ్యుడిషియరీలో రిఫార్మ్ రా, తొందరగా మార్పులు రావాలి. తర్వాత ఒక డిబేట్ ఏమొస్తుంది అంటే లోయెస్ట్ కోర్టు గ్యాంగ్ రేపులు, చైల్డ్ రేపులలో
జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మధ్య కోర్టులకు పోకుండా నేరుగా సుప్రీంకోర్టుకే తీసుకెళ్ళి దాని అప్రూవల్ వస్తే వెంటనే ఎగ్జిక్యూట్ చేసేయాలి. ఇది నిజమే. కనుక నిన్న జరిగిన సంఘటన చాలా కాలం డిబేట్ అవుతుంది. దీనివల్ల ఇప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది, హైకోర్టులో పిటిషన్ ఉంది, తర్వాత ఇంటలెక్చువల్ డిబేట్ కూడా జరగాలి. మనకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఫ్యామిలీది అర్థం చేసుకోగలం. అవతల ఫ్యామిలీలు నష్టపోతాయా నష్టపోవా, చనిపోయిన మొగోళ్ళ ఫ్యామిలీలు నష్టపోతాయా నష్టపోవా అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. ఎందుకంటే అది బ్రూటల్ మర్డరర్స్ కనుక ఇప్పుడు అంత ఫోకస్ అయ్యే ఇష్యూ కాదు. కానీ అల్టిమేట్గా బాధ్యులు కాని వాళ్ళ సఫరింగ్ను ఎట్లా డీల్ చేయాలనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ స్థితిలో నేను అనుకునేది నిన్నటి ఇష్యూకు మిక్స్డ్ రియాక్షను నేను అర్థం చేసుకోగలను, ఎమోషనల్ రియాక్షన్ నేను అర్థం చేసుకోగలను, కానీ డెమోక్రసీని కాపాడకపోతే ఇది ఏది ఉండదు. ఇట్లాంటి పనిష్మెంట్లు కూడా ఈ పోలీస్ ఎన్కౌంటర్ చేసి ఉండకూడదు, సత్వరమే చర్యలు తీసుకొని ఉరిశిక్ష అమలు చేస్తే బాగుండేది అంటారు మీరు? డెఫినెట్లీ. ఒకటి మొదటి ఘోరం ఎక్కడ జరిగిందంటే నిర్భయ బాధ్యులు ఇంకా బతికి ఉండడం, వాళ్ళ ఉరిశిక్ష ఎప్పుడూ అమలు చేయాల్సింది. అది కేంద్రం ముందుకు చాలా కాలం పోయి ఉన్నది. ఈ బీజేపీ వాళ్ళే ఆనాడు తీవ్రంగా శిక్షించాలన్నారు, ఒక కామన్ కన్సెన్సస్ వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది, ఆ చట్టం ప్రకారమే శిక్ష వచ్చింది, శిక్షను అమలు చేయాలి కదా, ఎందుకు ఇంత ఆలస్యం? ఒకవేళ దీనికి ముందు కనుక వాళ్ళు ఉరిశిక్ష పడి ఉంటే ప్రజలు వీళ్ళకు కూడా పడుతుందని నమ్మేవాళ్ళు, పోలీస్ స్టేషన్ మీద అంత ఒత్తిడి ఉండేవాళ్ళు. కనుక మనం కాన్సిక్వెన్స్ను చూడాలి. తెలంగాణ ప్రభుత్వము ఆ పీపుల్స్ ఎమోషన్ను తన మీదకి వచ్చే రియాక్షన్, తెలంగాణలో ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత పెరిగింది, ఇప్పుడు దాన్ని తనకు అనుకూల సంఘం మలుసుకుంది, ఇది వాళ్ళకి బెనిఫిట్ కావచ్చు రేపు. కానీ ప్రజాస్వామ్యానికి ఇది సొల్యూషన్ అనే విషయం పోతే జ్యుడిషియరీ బతకదు, పార్లమెంట్ కూడా బతకదు. అదే ప్రగతిశీలవాదులు కావచ్చు, హెచ్ఆర్సీ కావచ్చు, దీన్ని తప్పుపడుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఎన్కౌంటర్ కరెక్ట్ కాదు అన్నట్టుగా తప్పుపడుతుంది. నో, ఈవెన్ కమ్యూనిస్టులలో కూడా డివిజన్ వచ్చింది. సిపిఐ నాయకులంతా వెల్కమ్ చేశారు, సిపిఎం వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. నాలాంటి వాళ్ళము ఒక మాటతో స్టేట్మెంట్ ఇచ్చి ఇటు అటు అండర్స్టాండింగ్ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఊరుకున్నాను. ఇప్పుడు డీటెయిల్గా చెప్తున్నా నేను, ఇది సొల్యూషన్ కాదు, జ్యుడిషియల్ పనిష్మెంటే సొల్యూషన్. కానీ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది, దిశ ఆత్మసంతోషం, అట్లా కూడా జరుగుతుంది కదా వీళ్ళ ఊరి ఇనెవిటబుల్ అయ్యేది. నేను అనుకుంటా దీన్ని పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జ్యుడిషియల్ ప్రాసెస్కి పెట్టి విదిన్ 1 మంత్ వీళ్ళకు ఉరిశిక్ష ఖాయం చేయగలిగే కేసు ఇది. దీంట్లో కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. దానికి అంటే ప్రజల ఎమోషను మొత్తం మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పట్లనే ప్రజల కోపం మారిపోయింది. కేసీఆర్ చాలా తెలియకల్లోడు, ఎమోషను తనకు వ్యతిరేకంగా ఎట్లా మారుతుందో ఆయన కెరికి, దాన్ని ఎట్లా తిప్పుకోవాలనో కూడా ఆయన కెరికి. ఈ ఎన్కౌ ఈ రేపు హత్యతో దిశ రేపు హత్యతో తెలంగాణలో ఓట్లు పోతాయని గమనించాడు, ఓట్లను రాబట్టుకున్నాడు, ఓట్లు నిలబడి ఉన్నాయి ఇప్పుడు ఆయన. కానీ అది కరెక్టా? జ్యుడిషియల్ మార్గాన్ని తప్పించారు కదా మీరు, రేపు కోర్టులు ఏం చేయాలి మరి? ఈ లాయర్ల సిస్టమ్ ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు అనేది పెద్ద ఇష్యూ. కనుక వాళ్ళ తల్లిదండ్రుల సంతృప్తిని మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజల యొక్క మెచ్చుకోలుతనాన్ని అర్థం చేసుకోవచ్చు ఎమోషనల్, కానీ ఎమోషనల్గా సిస్టమ్ నడవదు. మీరు అంటున్నారు ఒక నెలలోపే వారికి ఉరిశిక్ష వేసి డెఫినెట్గా శిక్ష వేయగల కేసు ఇది, ఇది బాగానే ఉంది అంటున్నారు. కానీ హెచ్ఆర్సీ కావచ్చు, ప్రగతిశీలవాదులు అంతా ఎన్కౌంటర్ తప్పంటారు, వారు కూడా మీలాగే చెప్తున్నారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు నిన్న, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అంటే 2008లో ఏదైతే వరంగల్లో జరిగిందో యాసిడ్ దాడి, ఆ రోజు ముగ్గురిని ఎన్కౌంటర్కి చేసింది కూడా ఇదే సజ్జనార్ గారు, ఇప్పుడున్న సిపి సజ్జనార్ గారు, ఇప్పుడు మళ్ళా
సీన్ రిపీట్ అనేసి 2008 డిసెంబర్, ఇప్పుడు 2019 డిసెంబర్లో మళ్ళీ ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేసి సజ్జనారు. అంటే నాడు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, నేడు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇది చేసిండోకూడదు, ఏదన్నా ఉంటే నాకు బెత్తం దెబ్బలేసి వాళ్ళకి భయం పెట్టాలి, కానీ ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారి వాదన కూడా నేను వినిపించింది. అది మ్యాచ్యూర్ స్టేట్మెంట్ అని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ అనాలిటికల్ స్టేట్మెంట్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాధ్యత మాట్లాడేది కాదు. వీళ్ళను సజ్జనారు వ్యక్తిగతంగా ఇమీడియట్ రియాక్టివ్ ఆఫీసర్ కావచ్చు. ఆనాడు కూడా బాగా చర్చ జరిగింది ఇతను చేసిన, ఇతని నేతృత్వంలో ఆయన ఎస్పీ ఉండగా జరిగింది, ఇవాళ కూడా ఆయన ఇక్కడ కమిషనర్ ఉండగా జరిగింది. వదిలిపెట్టండి, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా విషయాలలో తనకు ముందు రాజకీయ నాయకుడిగా నిలబడగలనా లేదా అనేది తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఇది కూడా రెండు బెత్తం దెబ్బలేసి వదిలేదు కదా, బెత్తం దెబ్బల సమస్య, ఇదేం స్కూలు మిస్టేక్ కాదు కదా. ఇది వాళ్లకు ఉరిశిక్ష పడేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది, పడగలిగే వ్యవహారం ఉంది. వాళ్ళని బెత్తం దెబ్బలు కొట్టి వదిలిపెట్టవచ్చు అంటే ఎట్లా అవుతుంది? ఇదేమి మీ సినిమా రేపా? తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి, అది విలన్ హీరోయిన్ ఇద్దరు కలిసి మాట్లాడుకునే రేపా? ఇది రేప్ చేసి చంపేశారు వీళ్ళు. కనుక వీళ్ళకి సీరియస్ శిక్ష పడాల్సింది పడుతుంది. దానికి ఈ ఫామ్ ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, జుడిషియరీకి మంచిది కాదనేది మేము చాలా సీరియస్గా ఆలోచించిన వాళ్ళని చెప్తున్నాం. ఇది దీని మీద చర్చ జరగాలి. అది కానీ సినిమా యాక్టర్ల ఒపీనియన్ అంత సీరియస్ కాదండి. సినిమా యాక్టర్లు ఇవాళ అందరు పేపర్లలో వాళ్ళ పేర్లు చూపెడుతున్నారు, కానీ మీరు తెలుగులో తీసే సినిమాలు చూడండి, హిందీలో తీసే సినిమాలు, ఒక్కటన్నా వాయిలెన్సు రేపు లేకుండా ఒకే ఒక సినిమా నేను చూసింది, వల్గర్ ఎగురుడు లేకుండా హిస్టరీ బేస్తో వాస్తవాన్ని దగ్గరగా చూపెట్టింది జార్జి రెడ్డి సినిమా ఒకటి. నా జీవిత కాలంలో నేను తీసిన మొత్తం సినిమాలు అబ్బాయి హీరోని హీరోయిన్ ఎగిరించకుండా, ఇక్కడ హీరోయిన్ లాగా ఉన్న అమ్మాయి ఎగిరింది ఒక పాడింది, కానీ జార్జి రెడ్డి పట్టించుకోలేదు, తన పని తాను చూసుకున్నాడు. ఆ అమ్మాయిని కూడా నువ్వు బాగా సీరియస్గా చదువుకోమని చెప్పాడు, ఈ పాటలు పాడడం వదిలేసి నువ్వు సీరియస్గా స్కాలరుగా అమ్మని పుస్తకాలు ఇచ్చాడు. సో అయినా ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ప్రజలు చూడాలి కనుక వ్యూవర్, డైరెక్టర్, యాక్టర్ అందరూ సెక్స్, వైలెన్సు, ఎమోషను, డ్యాన్స్ల మీద పైసలు సంపాదించుకోవాలనే సినిమా ఇండస్ట్రీ ఏమి నీతులు, ఏం మోరల్స్ మాట్లాడతారు? వీళ్ళ సినిమాలు కూడా ఈక్వల్గా దీనికి ప్రేరేపణలే. అయితే కొన్ని సినిమాల్లో ఈ కొంతమంది హీరోలకి తెలుగు పాండిత్యం సరిగా లేకపోవడంతోనే వల్గర్ డైలాగ్స్ చెప్పడం వల్ల ఇలాంటి రేపులు కూడా జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే, నిరంతరంగా ప్రతి సినిమాలో విలన్ ఒక డెలిబరేట్ రేపిస్ట్గా పెడుతున్నారు. నువ్వు రోజువారి సినిమాలో రేపిజం చూపెడుతుంటే సమాజంలో అది యాక్చువల్గా రేప్ అంత రెగ్యులర్ యాక్టివిటీ కాదు కదా. మూకమ్మడి రేపు కూడా ఈ దేశంలో కూడా రెగ్యులర్ యాక్టివిటీ కాదు. మరి రెగ్యులర్ సినిమాలలో అదే ఉంటుంది. తర్వాత హీరో బాడీ, హీరోయిన్ బాడీని మీరు పూర్తిగా సెక్స్ మయం చేయొద్దు సినిమాలలో, అది ఒక లిమిటెడ్. మీరు వెస్ట్రన్ హాలీవుడ్ సినిమాలు చూడండి, అంత ఓపెన్ సొసైటీలలో ఆ ఒక్క క్షణము వాళ్ళిద్దరు ప్రేమించుకున్న క్షణంలో తప్ప మళ్ళీ సెక్షువల్ సీన్స్ ఉండవు, హిస్టరీ ఉంటుంది. మహిళల వస్త్రధారణ వల్ల కూడా, వాళ్ళు వేసే డ్రెస్సింగ్ వల్ల కూడా పురుషులు ప్రవోక్ అవుతున్నారు, పురుషులు ప్రవోక్ చేస్తుంది మహిళలు అంటున్నారు, దానివల్ల రేపు జరుగుతుంది అంటున్నారు. అది కరెక్ట్ అంటారు? అనేది స్త్రీలు ఈ రకంగా డ్రెస్ చేసుకుంటున్నారు కనుక పురుషులకు అది ప్రేరణ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. అట్లా అంటూ ఇంకొక వైపు ఏమంటున్నారు, ముస్లిం విమెన్ పూర్తిగా బురకా వేసుకుంటారు, వాళ్ళు బాడీ ఏ పార్ట్ బయటికి రూపం కనపడకుండా బురకా వేసుకుంటారు, దాన్ని కూడా తప్పంటున్నాంగా, అది కూడా మంచిది కాదంటున్నాం. మరి వీళ్ళు ఇష్టానుసారం వేసుకునేది కూడా మంచిది కాదంటే ఎట్లా?
ఇది డ్రెస్ కోడ్ పట్ల ఇంట్లో చర్చ జరిగితే తప్పులేదు. పురుషుల డ్రెస్ కోడ్ పట్ల చర్చ జరగాలి, స్త్రీల డ్రెస్ కోడ్ పట్ల చర్చ జరగాలి. మన దేశంలో నేను మొన్న అమెరికా వెళ్ళాను. అమెరికాలో ఒక ఉపన్యాసం మీటింగ్లో స్త్రీలంతా చీరలు కట్టుకొని వచ్చారు, చీరలు జాకెట్లు, పురుషులంతా సూట్ వేసుకొని వచ్చారు అందరు. నేను అడిగిన, మీరు అమెరికాలో జీవిస్తున్నారు, వీళ్ళంతా అమెరికన్, పురుషులేమో అంతా అమెరికన్ డ్రెస్ వేసుకున్నారు, మీరెందుకు పాతకాలపు ఇండియన్ డ్రెస్, హిందూ డ్రెస్ వేసుకున్నారు, ఇది మీకేమి అడ్వాంటేజ్ తెచ్చిపెట్టింది అంటే, ఆ స్త్రీలు లేదు మేము ఇక్కడ కూడా చాలామంది ఇట్లనే చేస్తారు. నేను అనేది ఏంటి, మరి వీళ్ళందరూ మనుషులు గారా, వీళ్ళు పూర్తిగా అమెరికన్లాగా ఎందుకు సూట్ వేసుకున్నారు, వీళ్ళ పట్ల ఇప్పుడు గౌరవం లేదా మీకు, మీరు కూడా అమెరికన్ స్త్రీలాగానే హిల్లరీ క్లింటన్ దాకా సూట్ వేసుకుంటే తప్పేంది, అప్పుడు ఏ పార్ట్ బాడీ కనపడదు కదా. చీరే బ్లౌజులో ఒక పార్ట్ బాడీ కనపడుతుంది, రైట్? కరెక్ట్. అది చాలా కీలకమైన పార్ట్ బాడీ కనపడుతుందని చాలామంది రాశారు. కనుక చర్చ జరగాలి, డ్రెస్ కోడ్ మీద చర్చ జరగడం తప్పనట్లే నేను. కానీ ఆంక్షలు విధించడం అనేది సంస్కృతిని మార్చుకోవాలి. ఈ డిజైనింగ్ సిస్టమ్ ఏదైతే వస్తుందో, డిజైనింగ్ బాగా పెరుగుతుంది, మోడర్న్ డిజైనర్స్ వస్తున్నారు. దీంట్లో ఈ లెగ్గీ డ్రెస్ వచ్చిన తర్వాత చాలా చర్చ జరిగింది. అమెరికాలో కూడా ఎర్లీలో లెగ్గీ డ్రెస్ను వేసుకొని, లెగ్గీ ప్యాంట్లు వేసుకొని వచ్చిన వాళ్ళని ఏరోప్లేన్లకు ఎక్కనివ్వాల. తర్వాత కరెక్ట్ కాదు, బట్ వాళ్ళు ఫార్మల్ డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇన్ఫార్మల్ డ్రెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మన దగ్గర అంత ఎగ్జిబిటివ్ డ్రెస్ సిస్టమ్ ఉన్నదని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా మన స్త్రీల పంజాబీ డ్రెస్ మోడల్ ఉంది, చాలా కవరింగ్ డ్రెస్, అది చాలా ఫుల్ కవరింగ్ డ్రెస్. తర్వాత అట్లాగే అప్రెసివ్ కూడా ఉండదు. కనుక దాని మీద చర్చ జరగవచ్చు, కానీ డ్రెస్ వల్ల రేపిజం వస్తుంది అనేదాన్ని నేను అంగీకరించను. భారతదేశంలో చాలా సమస్యలు కుల వ్యవస్థ వల్లనేమో అణిచివేయాలనే శక్తులు రేపిజానికి దిగుతాయి. యూపీలో అట్లాంటివి చాలా ఉన్నాయి, నార్త్లో అట్లాంటివి చాలా ఉన్నాయి, ఇక్కడ కూడా అది ఉంది. పురుషాధిక్యత, ఈనాటికి పురుషాధిక్యతను కాపాడడం, స్త్రీ పురుష సమానత్వానికి ఒక టెక్స్టువల్ రెస్పెక్ట్ లేకపోవడం, క్లాస్ రూమ్ రెస్పెక్ట్ లేకపోవడం, దీనివల్ల చిన్నపిల్లల దశల నుండి అసమానత మెంటల్ కండిషన్ అవుతుంది. అసమానత మెంటల్ కండిషన్ అయినాక అది గ్రాడ్యువల్గా రేపిజానికి దారితీస్తుంది అనేదాన్ని మనం గుర్తించకపోతే ఇల్లు మారదు, స్కూల్ మారదు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మారదు. ఈ మధ్య విక్రమ్ చౌదరి యోగా గురువును అమెరికాలో అరెస్ట్ చేశారు. ఆయన ఎప్పుడు ఈ జాంగా వేసుకొని స్త్రీలను యోగా చేయిస్తూ క్రమంగా చాలా అట్రాసిటీస్కు దిగాడు. అది పట్టుకున్నారు, ఆయన అరెస్ట్ చేశారు. నేను అనేది ఏంటి అంటే, ఇవి ఒకవైపు నుంచి ఉన్న సమస్య కాదు, సైకలాజికల్ ట్రాపింగ్ చాలా సోర్సెస్ నుంచి జరుగుతుంది. అందులో భారతదేశం మనకు మోడల్ ఇంకా ఏ దేశం అవడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ చైనా. ఎందుకంటే మనం 130 కోట్ల జనాభాతో జీవిస్తున్నాం. దీంట్లో ఎట్లా ఉంటుందో సైకాలజీ తెలియదు, ఇంత పెద్ద జనాభా. దీన్ని మనం పోల్చుకోదగ్గ సంస్కృతి ఒక చైనాదే. చైనాలో మీరు ఎప్పుడైనా గ్యాంగ్ రేప్ చూడరు, రేపులు ఎక్సెప్షనల్గా లేవంటూ ఉంటాయి. ఫిల్మ్ సిస్టమ్ కూడా అక్కడ చాలా హిస్టరీ బేస్డ్ ఫిల్మ్ ఉంటుంది, చాలా హ్యూమన్ విలువలతో ఫిల్మ్ ఉంటుంది. ప్రజలకు అది చూడడం నేర్పాలి. అంటే ఈ డ్యాన్సులు, ఈ వ్యవహారాలు లేకుండా ఒకప్పుడు మనోళ్ళు నాటకాలు చూడలే. ఈ సెక్స్ ఎగ్జిబిషన్, మెన్ అండ్ ఉమెన్ లేకుండా మనోళ్ళు నాటకాలు చూడలే. మీరు ఇక్కడ చేతులు పెట్టుకొని ఎగిరే డ్యాన్స్ చూడండి ఎట్లుంటుంది, మగోళ్ళది కూడా హౌ అగ్లీ ఇట్ ఈస్. అందుకని అనేది ఏంటి అంటే,
ఈ దేశ సంస్కృతిలోనే చరిత్రను మూవీ ద్వారా చూపెట్టడానికి, విలువల్ని మూవీ ద్వారా చూపెట్టడానికి ఇంకొక చారిత్రక బేస్ ఉన్నది. వీళ్ళు అంత ప్రబంధ కావ్య పునాది నుంచి తీసుకొస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రవరాక్యుడు వరుధునుల జీవితాలను ప్రవేశపెడుతుంది. ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. మానవ జీవితం అట్లుండదు. నేను చిన్నప్పుడు మొట్టమొదటిసారి నేను 8వ తరగతిలో సినిమా చూసాను. అంతకుముందు ఏం సినిమా సార్? అది సినిమా పేరు కూడా గుర్తులేదు. నర్సంపేటలో కింద కూర్చొని అప్పుడే గుడిచటాకీస్ వచ్చింది. అక్కడ చూసినప్పుడు అబ్బాయి అమ్మాయి ఎగురుడు చూసిన మొదలు తోటలు. అరే నేను అనుకున్న అనమకొండకు పోతే అక్కడ గార్డెన్లు ఉన్నాయన్నారు, అక్కడ బహుశా ఎగురుతా అంటే చూడొచ్చు అబ్బాయి అమ్మాయిలని అని అన్నాక నేను అనమకొండకు పియూసీకి వచ్చిన. వచ్చిన తర్వాత అనమకొండ గార్డెన్ ఉంది పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్కి ఎదురుగా. నేను 10 రోజులు పోయి చూసిన ఇక్కడ ఎవరన్నా ఎగురుతుంటారేమో చూద్దా అని. ఒక్కరోజు ఒక్కర్లేరు ఎగిరేది. తర్వాత ఏ సినిమా చూసినా ఎగురుడు ఇండెఫినెట్ తప్పకుండా ఉంటుంది. అబ్బాయి అమ్మాయి ఎగురా పాడ ఇంత అన్యాచురల్ ఎందుకండి? అంటే మనుషుల్ని సినిమా చూపించడానికి ఇట్లా చేయాలా? నువ్వు న్యాచురల్ జీవితాన్ని దానికి హిస్టారికల్ ఫామ్ కల్పించి సినిమా చూపెట్టు. ఏ కనెక్షన్ లేకుండా హీరో కొట్లాడి, అంటే జార్జి రెడ్డి నిజంగా కొట్లాడినోడు, కొట్లాడి ఆయన ఇమ్మీడియట్గా లైబ్రరీకి పోయి పుస్తకాలు చదివేటోడు. మళ్ళీ ఈ ఫైట్ తర్వాత జార్జి రెడ్డి నీకు ఎక్కడ దొరుకుతాయంటే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ అండర్గ్రౌండ్ ర్యాక్ సిస్టంలో దొరుకుతాడు అనేది ఎవరికైనా అడ్రస్ తెలుసు. ఈ సినిమా హీరోలు కూడా ఇక్కడ కొట్లాడి కొట్లాడి వెంటనే పోయి అమ్మాయితో కలిసి ఎగురుతుంటారు. అంటే జార్జి రెడ్డి లైఫ్కు ఈ సినిమా హీరో లైఫ్కి ఎంత తేడా ఉన్నా చూడండి. ఆ జార్జి రెడ్డిని చంపేసిన సమాజం ఇది. ఆయన ఎప్పుడు అమ్మాయిలను హ్యూమిలియేట్ చేసిన వాళ్ళను, రేప్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఎంతమందిని కొట్టిండో ఆయన. యాక్చువల్గా జార్జి రెడ్డికి ముందు క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్లో చాలా రేప్ అటెంప్ట్లు, దొంగ సర్టిఫికెట్ల డైరెక్షన్లు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ని దొంగ సర్టిఫికెట్లకు వాడుకునేది ఉండేది. ఆయన నకల్ డస్టర్తో కొట్టడం ఆయనకు బాగా వచ్చట. అట్లా కొట్టి 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 ఆపాడు, అక్కడికి చంపబడ్డాడు. అట్లా అంతేకాదు, ఫిజిక్స్లో ఆయన ఉంటే డెఫినెట్గా మనకు నోబెల్ ప్రైజ్ వచ్చాయి. అది న్యూక్లియర్ ఫిజిక్స్. న్యూక్లియర్ ఫిజిక్స్ కనుక అట్లాంటివన్నీ ఏమో చంపుతారు. ఈ హీరోలు వీళ్ళు చేసేది, తర్వాత ఈ విలన్లు చేసేది, దిస్ ఈజ్ నాట్ సినిమా. ఇది చాలామందికి, అందులో స్కూల్ ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్ చిల్డ్రన్కి ఇవాళ సినిమా కూడా ఒక సోర్స్ అవుతుంది. ఫ్యామిలీ డ్రింకింగ్ ఒక సోర్స్ అవుతుంది, పావర్టీ ఒక సోర్స్ అవుతుంది, సినిమా ఒక. ఈ డ్రాప్ అవుట్స్ రేపిస్టులు కావడానికి అవకాశం ఉంది. బికాజ్ డ్రాప్ అవుట్కి చాలా లుంపెన్ క్యారెక్టర్ ఉంటుంది. దీని ఇంగ్లీష్లో లుంపెనైజేషన్ అంట. ఆ లుంపెనైజేషన్ చాలా అవకాశం ఉంది. ఈ పిల్లలు కూడా అట్లాంటోళ్ళే మనకు కనపడుతున్నారు. ఢిల్లీలో కూడా జరిగిన వాళ్ళు చాలామంది, గ్రామాలలో ఉండే వ్యవసాయ రంగంలో అమ్మాయిలను రేప్ చేసిన వాళ్ళు ఉన్న ఊనా వంటి ఘటనల్లో కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నట్లు మనకు కనపడదు. కులాలు వర్గాలకు చిచ్చు రేపేటట్లు ఉందన్నమాట. అంటే నిర్భయ కావచ్చు, అనుషా రెడ్డి కావచ్చు, వీరంతా కూడా అగ్రకులాలకు చెందిన వారు కాబట్టి వెంటనే వాళ్ళని పేర్లు మార్చారు. వారిని రేప్ చేసిన వారిని, అదే నిర్భయ కేసు ప్రియాంక రెడ్డి కేసు, వాళ్ళని కాల్చివేశారు, అంటే ఎన్కౌంటర్ చేశారంటున్నారు. అదే అంతకుముందు జరిగిన వారు కావచ్చు, అంటే దిశ సంఘటన కన్నా ముందు జరిగిన సంఘటనలు ఎస్సీ ఎస్టీలు కావచ్చు, తర్వాత జరిగిన ఎస్సీలు కావచ్చు, వాళ్ళ పేర్లు మార్చలేదు. వాళ్ళపై కూడా ఇలాంటి అజ్ఞాతాలు చేసిన వారి దొరికి చర్య లేదని మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా నిన్న కామెంట్ చేశారు. ఈ చర్చ ఉంది. అయితే నిర్భయ కేసులో ఉన్న వాళ్ళు లోవర్ కాస్ట్ వాళ్ళు గారు. మీరు నిన్న ప్రెసిడెంట్ ముందు ఉన్న మెర్సీ పిటిషన్ చూశారు కదా, సమ్ శర్మ అబ్బాయి అతను అడిగాడు. తర్వాత ఇద్దరు రాజ్పూత్ అబ్బాయిలు ఉన్నట్టున్నారు. సో రేపిస్ట్ల గురించి చర్చ కాదు, ఈ అమ్మాయి బలైపోయారు వారి గురించి. ఈ అమ్మాయి ఓబీసీ అని విన్నా నేను నిర్భయ కేసు. సరే ఇక్కడ మనకు తెలుసు అమ్మాయి పేరుతోటే మనకు తెలుసు. నేనేది ఏంటి అంటే, కులాలు ఉన్నప్పుడు ఎటువైపు అయినా రేపు జరగవచ్చు. సాధారణంగా లోయర్ కాస్ట్ అమ్మాయిలు, అప్పర్ కాస్ట్ అబ్బాయిలు రేపు చేసిన సంఘటనలు ఎక్కువ.
ల్యాండ్ రిలేషన్స్లో కానీ, మనకు మాస్ రేప్ చేసి చంపిన కైర్లాంచి దళిత స్త్రీ బ్రూటల్ రేప్ హత్య, ఫ్యామిలీ ఫ్యామిలీని ఫినిష్ చేసి పడేశారు. అది హయ్యర్ కాస్ట్ వాళ్ళు రేప్ చేశారు దళిత స్త్రీలు. అట్లాగే రాజస్థాన్లో ఫేమస్ కేసు అయింది. ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు మిడిల్ ఏజ్ ఉమెన్ కూడా చేశారు. ఇవి కులం అనేది డెఫినెట్గా రేపిజాన్ని పెంచేటువంటి, దళిత స్త్రీలు లోయర్ ఓబీసీ స్త్రీలు మాకు అందుబాటులో ఉండాలనే కల్చరే ఉంది. భూస్వామ్య వర్గానికి కానీ పై కులాలకు కానీ వాళ్ళు మేము అడిగితే మా దగ్గరకు వచ్చి మా సెక్షువల్ అర్జన్ తీర్చిపోవాలి అనే కల్చర్లో చాలా కాలం సాగింది. అది వాళ్ళు అడుగుతూ వీళ్ళు అదే చేశారు. మనకు తెలుసు గ్రామాలలో దొడ్లల్లో పెండ దియబోయిన అమ్మాయిల్ని అక్కడ ఉన్న భూస్వామ్య పిల్లలు రోజు వాడుకునేవాళ్ళు. ఒకవేళ తిరుగుబాటు చేస్తే వాళ్ళ జీవితాన్ని కట్ చేసి పడేసేవాళ్ళు. ఇవి ఇవాళ సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియా ఇంత విస్తృతమైన తర్వాత ఇది తగ్గింది. బట్ ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది కాకుండా ఒక మోరల్ డిబేట్ వచ్చిందిలేండి. నిర్భయ కేసు అప్పుడు ఆ అమ్మాయి పేరే వాడుకోవడం వల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగా ఎక్స్పోజ్ అవుతాయి కనుక వీ విల్ యూజ్ నిక్ నేమ్స్ ఫర్ దెమ్ అని. ఇది కూడా ముందు ఈ అమ్మాయిది ముందు ఒరిజినల్ నేమ్ చాలాసేపు వాడారు. తర్వాత పోలీసులు సజెస్ట్ చేశారు పేరు ఇది పెట్టాలి, దిశ అనే పేరు. సో నేను అనుకునే ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. బేసికల్లీ మనం రేప్ కల్చర్ను మార్చే ఒక సాంస్కృతిక విప్లవం భారతదేశంలో అవసరం. ఈ దేశం ఎక్కువ రేపిస్టు దేశంగా పేరుపడ్డది. దీని నుంచి మనం బయటపడాలి. ఇది మనం అన్ని గొప్పయే మనం అంత బాగున్నామని అనుకుంటే కుదరదు. కనుక మనం భారతీయులుగా ఈ బదనాం మోస్తున్నాం, ఈ నిందను భరిస్తున్నాం, ఈ విలువను జీవిస్తున్నాం. ఇది మంచిది. దీనికి వ్యతిరేకంగా చైనాలో ఎట్లాగైతే ఒక కల్చరల్ రెవల్యూషన్ ఉత్పత్తి గురించి, మానవ సంబంధాల గురించి, స్త్రీ పురుషుల రిలేషన్షిప్స్ గురించి ఆనాడు 65లో మొదలుపెట్టారు. మనం ఇక్కడ స్త్రీల సమానత్వం, స్త్రీల గౌరవం, బూత్ భాషకు వ్యతిరేకత, తర్వాత స్త్రీకి రక్షణిచ్చే అన్ని రకాల విద్యా విలువల్ని స్కూల్ నుంచి కాలేజ్ యూనివర్సిటీ వరకు, మార్కెట్ నుంచి ఫీల్డ్ వరకు, ఇండస్ట్రీ నుంచి ఆఫీస్ వరకు ఈ విలువలు మార్చే చర్చ మొదలు కావాలి. దానికి మన అందరం సిద్ధపడాల్సింది, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడాలి. నా అప్పీల్ ఏంది అంటే లెట్ అస్ స్టార్ట్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఇక పోతే సార్, ఇవన్నీ మనం ఎన్కౌంటర్ తప్ప రైట్ అని పక్కన పెడితే, మీరు చెప్పారు సత్వరంగా వాళ్ళని శిక్షించింటే బాగుండు, ఇది ఎన్కౌంటర్ కరెక్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఒక సిటిజన్గా మీరు ఒక ప్రొఫెసర్గా ఎంతసేపు మాట్లాడారు, ఇవన్నీ పక్కన పెట్టేసి సూటిగా ఒకటి చెప్పండి, ఒక ఆడపిల్లకు తండ్రిగా నే మాత్రమే మీరు మాట్లాడండి. ఇప్పుడు అదే ఒక ఆడపిల్ల తండ్రిగానే మీరు ఆలోచిస్తే ఎన్కౌంటర్ని సమర్థిస్తారా? నో, సి లీగల్ సిస్టమ్ లార్జర్ డెమోక్రసీని దృష్టిలో పెట్టుకున్న తండ్రి అయితే లేదు, వెంటనే వీళ్ళను ఉరి శిక్షించాలనే అడుగుతాం. నిజానికి నేను మీడియా తెలుగు టీవీ చాలా తక్కువ చూస్తాను, న్యూస్ పేపర్లు ఎక్కువ చదువుతాను. ఆ కుటుంబం వీళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపండి అని పదే పదే అడిగినట్లు నేను ఎక్కడ చూడలే. వీళ్ళకి శిక్ష వెంటనే విధించాలి, మా అమ్మాయికి న్యాయం జరగాలి అని అడిగారు వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ చెల్లె చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడినట్టు అనిపించింది నాకు చాలా సందర్భాలు. షీ సీమ్స్ టు బి ఎ వెరీ సెన్సిబుల్ గర్ల్. తల్లిదండ్రులకు ఉండే ఎమోషన్ కంటే చదువుకున్న అమ్మాయి, ఆమె కూడా జాబ్ చేస్తున్నట్లుంది ఎయిర్పోర్ట్లో, షీ స్పోక్ వెరీ బ్యాలెన్స్డ్ లాంగ్వేజ్. కనుక సరే, మనకు జరిగినప్పుడు చాలా ఆవేదనతో ఉంటాం. నేనైనా అడగొచ్చు, నా కూతురికి జరిగితే వీళ్ళని వెంటనే చంపాలి, నా చేతులతోటే చంపాలని కూడా అనిపిస్తుంది. కానీ లార్జర్ డెమోక్రసీని, సిస్టమ్ను మనం ఇట్లా చేసి మనం ఉన్న ప్రజాస్వామ్యాన్ని తీసేసుకొని ఆటవిక రాజ్యంలోకి పోయాక ఇక మనకు రక్షణ ఉండదు. ఆటవిక రాజ్యము లేదా రాజరికము లేదా ఏకక్షేత్రాధిపత్యము లోకి పోయాక మనకు రక్షణ ఉండదు. డెమోక్రసీ అన్నప్పుడు మూడు వింగులను రెస్పెక్ట్ చేయాలి. ఇవాళ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకుంది, కానీ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని
పక్కకు పెట్టింది. ఇప్పుడు చట్టాలను తయారు చేసింది చట్టసభల్లోనే కదా, మరి ఆ చట్టసభల్లో మన పాలకులు సరిగ్గా తమ వారిని వినిపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చర్చ జరుగుతుంది. భారతదేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీడియా అంతా పాలిటీషియన్స్ అంటుంది, నిజమే, కానీ ఒక పాలిటీషియన్ కూడా దీన్ని మార్చలేడు. దీనికి ఒక సోషల్ రెవల్యూషన్ అవసరం. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఏ దశలో కూడా మనకు సోషల్ రెవల్యూషన్స్ రాలేదు. గ్రాడ్యువల్గా ఒక అంబేద్కరు నిర్దిష్టమైన సోషల్ రెవల్యూషన్ ప్రతిపాదనలు చేశాడు. గాంధీ కూడా చాలా బ్యాలెన్స్డ్ మాటలు మాట్లాడాడు. నెహ్రూ రూలింగ్ పాలిటీషియన్ లాగా వ్యవహరించాడు. అంబేద్కర్ ఒక్కటే సోషల్ రెవల్యూషన్ గురించి మాట్లాడాడు. ఆయన ఒక్కడే నిర్దిష్టంగా స్త్రీకి సమానత్వం గురించి ఆనాడు మాట్లాడాడు. ఆయనకు సపోర్ట్ చేసే స్త్రీ శక్తి కూడా ఆనాడు లేకుండా పోయింది. ఆయన కింద నుంచి వచ్చాడు, అన్టచబిలిటీని అనుభవించాడు, స్త్రీల గతులను చూశాడు, అటు రాజ్యాంగం రాయగలిగాడు, ఇటు ఎకనామిక్ థాట్ను ఇవాళ చాలా ఆనందం వేసింది. ఏంటి అంటే నాకు ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ గవర్నమెంట్ అంబేద్కర్ మీద 2 క్లాసులలో పాఠాలు చెప్పడానికి ఒక పాఠ్య పుస్తకాన్ని రిలీజ్ చేసింది ఆయన హోలిస్టిక్ సోషల్ రిఫార్మ్ మీద. అట్లా చేసుకుంటూ పోవాలి. థింకర్స్ని, సోషల్ స్త్రీల గురించి మాట్లాడిన థింకర్స్ని ఎక్కువ ముందు, సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే ఒక్కడే భార్యని చిన్నపిల్లని చేసుకొని ఇంట్లో పడక గదిలో తోలితే ఆమెతో సంపర్కం చేయకుండా చదువు చెప్పుడు మొదలుపెట్టాడు. మిగతా వాళ్ళు ఎవ్వరు చేయలే పని. గాంధీ చిన్నపిల్లనే పెళ్లి చేసుకున్నాడు, నెహ్రూ చిన్నపిల్లనే పెళ్లి చేసుకున్నాడు. సంసారం చేయండి అన్నప్పుడు లోపల సంసారమే చేశారు, కానీ భార్యలకు చదువు చెప్పదు. వాళ్ళు భార్యని ఇక్కడ వదిలిపెట్టి ఇంగ్లాండ్కు పోయారు. వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నా, ఎదిగిన భార్యలుగా ఉన్నా ఇక్కడ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు సంవత్సరాలు ఇక్కడ ఒంటరితనం అనుభవించారు. కానీ పూలే మాత్రం భార్యకు చదువు చెప్పి 18 ఏళ్ళ వరకు, ఆమెకు 9వ ఏట పెళ్ళైతే 18 ఏళ్ళ వరకు ఆమెకు సెక్స్ లైఫ్ అనేది ఆమెకు ఎరగదు. ఆ తర్వాత వాళ్ళు సెక్స్ జీవితంలోకి ఎంటర్ అయినా పిల్లలు కలగల. పిల్లలు కలగకపోతే ఆయన మామే వచ్చి, సావిత్రిబాయి తండ్రి వచ్చి మరో పెళ్లి చేసుకోమన్నాడు. అంటే పూలే ఏమన్నాడు తెలుసా, ఆమె శరీరంలో ఉన్న బీజకణాల వల్ల కలుగుతలేరా, నా బీజకణాల వల్ల కలుగుతలేదా, ఎట్లా తెలుసు? అందుకని ఇద్దరం పోయి పరీక్షలు చేయించుకుంటాము. ఒకవేళ నా బీజకణాల వల్ల కలుగుతలేరంటే సావిత్రిబాయి ఇక్కడే ఉంటుంది, ఆమెకు మరో భర్తం చేద్దాము అన్నాడు. ఈ మానవత్వం ఎవరికైనా ఉందా? మీరు మీ బిడ్డ లోపల బలహీనత ఉన్నదని నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, ఇంకో పెళ్లి పిల్లలు కనమంటున్నారు. నా లోపల బలహీనత ఉన్నది, నా సెమెన్ కణాలకి పిల్లలు కనే శక్తి లేదు అని తేలితే ఇక్కడనే ఆమెకు ఇంకో పెళ్లి చేద్దాము, ఆమె ఇక్కడనే పిల్లలు కంటుంది, నా భార్యకు ఉంటుంది, అతనికి ఉంటుంది అని చెప్పాడు. ఎంత గొప్ప మానవత్వం! అప్పుడు ఆయన మానుకున్నాడు, వాళ్ళ పిల్లలు పుట్టలేదు. ఒక బ్రాహ్మణ విడోకు పుట్టిన అబ్బాయిని సాదుకొని డాక్టర్ని చేశారు, ఆయనే డాక్టర్ యశ్వంతరావు. కనుక వాళ్ళ చరిత్రను మనం ఎక్కువ చెప్పాలి. స్త్రీని మొట్టమొదట ఈక్వల్గా చూసిన వ్యక్తి మహాత్మా పూలే. మొత్తం భారతదేశ చరిత్రలో నువ్వు ఏ శక్తినన్నా చూడు, భార్యని ఈక్వల్గా చూడలే. మొట్టమొదట ఎవరన్నా చూశారంటే, ఈవెన్ రాజా రామ్మోహన్ రాయ్ కాదు, మన గొప్ప మన ఈయన వీరేష్ లింగం పంతులు కాదు, గురుజాడప్పారావు కాదు, టోటల్గా ఈక్వల్గా చూసింది. ఒక్క మహాత్మా పూలే మాత్రం, ఆయన గురించి మనం చెప్పలే, ఆయన భార్య గురించి మనం చెప్పలే. ఆయన భార్య ఎంత సమానత్వాన్ని కోరుకున్నది అంటే, ఆయన చనిపోయిన తర్వాత ఎవరు తలగోరబట్టాలనే సమస్య వచ్చింది. ఆయన హిందూ సాంప్రదాయం ప్రకారమే, ఇప్పుడున్న సాంప్రదాయం ప్రకారం కాలబెట్టారు. వాళ్ళ అన్నదమ్ములు ఏమన్నారంటే, నువ్వు సాదుకున్న కొడుకుతో పెట్టడానికి వీల్లేదు, మా పిల్లలతో పెట్టిస్తాము, లేదా నేను పెడతా అని వాళ్ళ తమ్ముడు ఎవరో ముందుకు వచ్చారు. సావిత్రిబాయి అన్నది వీల్లేదు, నేను పెడతా నా భార్య నా భర్తకు అని సావిత్రిబాయి స్వయంగా తలగోరు పెట్టింది. మొదటి స్త్రీ ఆమె. కనుక
అట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం చాలా పాఠాలు చెప్పాలి. ఈ పిల్లలకు అట్లాంటి వ్యక్తుల గురించి మైండ్లో పడేసి ఉంటే వీళ్ళు రేపుకు దిగరు. కనుక ఒక ఒక కల్చరల్ రెవల్యూషన్లో స్కూల్, కాలేజ్, తల్లిదండ్రులు టీవీ చూడడం, సినిమాలు చూడడం కాదు, పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. మీరు 5వ తరగతి చదువుకున్నా 10వ తరగతి చదువుకున్నా రీడ్ బుక్స్ మోర్ అండ్ మోర్, మీకు ఇష్టం వచ్చినా చదవండి. కనుక ఒక సాంస్కృతిక విప్లవం వస్తే ఈ ఈ కల్చర్ మారిపోయి నాకు నమ్మకం ఉంది. వైఫ్ బీటింగ్ నా చిన్నతనంలో ఎంత ఉండేదంటే మా ఊళ్ళో రోజు ఎవరినో కొట్టని భర్త ఉండేటోడు కాదు. సో ఈ ఈ ఈ సమస్య చాలా దారుణంగా ఉంది. అయితే ఇంతకంటే ఎక్కువ రేపులు భారతదేశంలో ఇంతకుముందు కూడా ఉన్నాయి, కంటిన్యూస్గా ఉన్నాయి. ఇప్పుడు మీడియా పెరిగింది, సోషల్ మీడియా, తర్వాత ఎవ్రీ వ్యక్తి చేతుల్లో సెల్ ఫోన్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా వాటిని పిక్చర్లు తీయడం, మెసేజ్లు పోవడము, రెగ్యులర్ మీడియా కూడా పెరిగింది, వీడియోగ్రాఫింగ్ అనేది బాగా పెరిగింది, కనుక చాలా బయటకు వస్తున్నాయి. సో చిన్నపిల్లల్ని రేప్ చేయడము, స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ని రేప్ చేయడము, పీఠాధిపతులు వాళ్ళ భక్తుల్ని రేప్ చేయడం, పాస్టర్లు వాళ్ళ సిస్టర్స్ని, తమతో ఉండే సిస్టర్స్ రేప్ చేయడం, ఇది ఇది ఊహించరానటువంటి కదా, అయితే నడుస్తున్నాయి చరిత్ర. ఇప్పుడు మనం ఒక దశకు వచ్చాం కనుక నేను అనేది ఏంటి అంటే ఇకనైనా మనం ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకుందాం. ఈ సాంస్కృతిక విప్లవంలో కీలకమైన అంశం ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది స్త్రీ పురుష సమానత్వం ఉత్పత్తి రంగంలో మన పాత్ర. అంటే ఎక్కువ ఉత్పత్తి గురించి పాఠాలు చెప్పాలి, సెక్స్ గురించి పాఠాలు చెప్పాల్సి. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందంటే వాత్సాయనుడు కామసూత్రం అనే పుస్తకాన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో రాయడం అంత అన్యాయం ఇంకొకటి లేదు. గ్రీకులో ప్లేటో రిపబ్లిక్ తత్వశాస్త్రాన్ని రాస్తున్నాడు, అరిస్టాటిల్ పాలిటిక్స్ రాస్తున్నాడు, ఈయన కామసూత్రాల పుస్తకం రాసి భార్యకు సంబంధమేమో ఋతు టైంలో పిల్లలు కనటందుకు మాత్రమే సంబంధం పెట్టి నాగరికుడు అనే ఒక క్యారెక్టర్ను సృష్టించి, నాగరికుడు అంటే పై నుంచి వచ్చిన వాళ్ళు, గొప్పవాళ్ళు. ఈ నాగరికుడు తప్పకుండా గ్రణికతో అంటే ప్రాస్టిట్యూట్తో 64 పద్ధతులలో సెక్స్ చేయాలని పుస్తకం రాసి బొమ్మలేసి ఇదంతా చేసిన తర్వాత నాకు ఆ పుస్తకం చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఎందుకు రాయాల్సి వచ్చింది ఇది? ఈ సెక్స్ అనేది జంతువులకు కూడా తెలుసు కదా, మానవుల కోసం ఇంత గ్రాఫిక్ ఎందుకు? ఇది ఇక్కడ మనం పర్వట్ అయ్యాం. దురదృష్టవశాత్తు ఈ పుస్తకం మీద చాలా పుస్తకాలు వచ్చినాయి. ఇప్పటికీ పవన్ వర్మ లాంటి వాళ్ళు ఇంకో పుస్తకాలు రాస్తున్నారు వాటి మీద. ఇది హయ్యెస్ట్ సోల్డ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఇండియా నుంచి. ఇది మంచిదా? అంటే నువ్వు మత పుస్తకాలను బయట అమ్మలేవు, నువ్వు ఇక్కడ తత్వశాస్త్రాన్ని అమ్మలేవు, పోనీ నువ్వు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కూడా బయట అమ్మలేవు, నువ్వు వాత్సాయనుని కామసూత్రాన్ని ఒక్కటే బొమ్మలేసి బయట అమ్ముడంటే నువ్వు ఏ సంస్కృతికి గౌరవం ఇచ్చావు అనేది ఈ దేశం సాహిత్యం ఏం చేసిందనే చూడాలి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రబంధ కావ్యాలలో చదివే పాఠాలు ఉండేటి, ఏముందని అంతా ఇదే పని వర్ణన. ఎక్కడ కూడా నాగలి దున్నేదాని మీద పాఠం లేదు, కుండలు చేసే పని మీద పాఠం లేదు, చెప్పులు చేయడం అనే సైన్స్ మీద పాఠం లేదు, బట్టలు ఉతకడం అనే ఒక జీవన ప్రక్రియ మీద పాఠం లేదు, పశువులాగా ఎట్లా గాయాలి, దేనికి ఏమైతే వేయాలి, ఏది ఏ ఆకు తింటుంది, ఏ గడ్డి తింటుంది పాఠం లేదు. కనుక దేశ అభివృద్ధి ఎట్లయితుంది, పాజిటివ్ సంస్కృతి ఎట్లా వస్తుంది? కనుక నేను అనుకునేది ఏంటి అంటే మనము తిరిగి పాఠ్య పుస్తకాలని శ్రమ గౌరవం, స్త్రీ గౌరవం, ఈ రెండు పునాదుల పైన మొత్తం పాఠ్యపుస్తకాలని తిరిగి రాయాలి. అప్పుడు ఆటోమేటిక్గా గ్రామాలలో మీరు చూడండి ఒక మంచి సంస్కృతి ఉంది.
ఒక ఇంటి ఆడామే ఇంకో ఇంటి మగ ఆయన. మొక్కజొన్న చేయను, చాలా పొడుగ్గా ఉంటుంది మొక్కజొన్న చేయను. లోపల కూర్చొని కలుపు కలుస్తారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరిను ఇన్సల్ట్ చేసుకోరు. సెక్షువల్ ఎంగేజ్మెంట్లో బలవంతం చేసుకున్న కేసులు తక్కువ. అంటే ఉత్పత్తి పనిలో ఇద్దరు కలిసి పని చేసుకుంటారుగా, భర్తలు అనుమానించారు, అనుమానిస్తే ఎట్లా బతుకుతారు? సహజంగానే వాళ్ళు కలుపు తీయాలి, మొక్కజొన్న చేను కొయ్యాలి, ఎక్కడో అడవిలో ఉంటారు. అట్లాంటి దగ్గర మానవత్వం నిలబడి ఉంటే ఇక్కడ షాద్నగర్ పక్కన రోడ్ మీద దొరకగానే ఈ అమానుషత్వం ఎందుకు బయటకు వస్తుంది? విద్యారంగం ఫెయిల్ అయింది. పోలీస్ స్టేషను సమాజాన్ని మార్చలేదు, ఎడ్యుకేషన్ మార్చాలి, స్కూల్ మార్చాలి. కనుక నా ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు, ఎడ్యుకేషన్ అక్కడే. ఏ భాషలో ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏ టెక్స్ట్ పుస్తకం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో అనగానే ఏ ఛాందస పాండిత్యం అయితే ఉన్నదో ఆ పాండిత్యం అంతా భయపడిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కు ఒక క్యారెక్టర్ ఇంగ్లీష్. తెలుగు మాధ్యమం స్థానంలో ఇంగ్లీష్ మాధ్యమం అవసరం లేదని అన్ని రాజకీయ పక్షాలు కూడా అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నాయి కదా, దాని మీద ఉద్యమాలు చేస్తున్నాం అంటున్నాయి. అసలుకి లేదు, మీరు కొంతమంది కోర్టులో కేసులు వేస్తామంటున్నారు. వేసుకున్నా ఏం కాదు, కోర్టులో కేసు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదన జీవో కనుక కోర్టు కొట్టేస్తే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక్కటి ఉండదు దేశంలో, వీటిని కూడా కొట్టేయాల్సి వస్తుంది. అది తెలుసు మాకు అందరికి, పిచ్చోళ్ళం. ఇష్యూ ఏంది అంటే ఏక భాష, ఏక కంటెంట్ సిలబస్, ఏక స్కూల్ స్టాండర్డ్. అంటే స్కూల్ స్టాండర్డ్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్టాండర్డ్. ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో లేకుండా భారతదేశంలో మానవ సమానత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అసమర్థం. దీంట్లో ఏక భాష అంటే ఏది పెట్టాలి? ఇక్కడ తెలుగు వీరులు తెలుగు కావాలంటున్నారు. తెలుగు భారతదేశంలో ఎంతమంది భాష? రెండు తెలుగు రాష్ట్రాల సంఖ్య ఏంది? మొత్తము 130 కోట్ల జనాభాలో తెలుగు సంఖ్య ఎంత? హిందీ సంఖ్య ఎంత? తమిళం సంఖ్య ఎంత? మలయాళం? కనుక ఇప్పుడు ఏక భాష దేశ భాష ఏది కావాలి ప్రాంతీయ భాషలతో పాటు అన్నప్పుడు వలసవాదంలోనే వచ్చింది ఇంగ్లీష్. ఎప్పుడొచ్చింది? 1817 బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ సమక్షంలో విలియం కేరీ మొట్టమొదటి స్కూల్ పెట్టాడు. మొట్టమొదట ఆ స్కూల్లో చదువుకున్నది బ్రాహ్మణ పిల్లలే. అక్కడి నుంచి 1817 నుంచి ఇప్పటి వరకు 2014 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అది భారతీయ భాష అయింది, అది ధనవంతుల భాష అయింది, అది ఎయిర్పోర్ట్ల భాష అయింది, అది కేంద్ర ప్రభుత్వం భాష అయింది, అది జ్యుడిషియరీ భాష అయింది. దాన్ని ఇప్పుడు తీసేయగలుగుతావా? మరి తీసేయనప్పుడు ప్రైవేట్ రంగంలో ఇంగ్లీషు, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాష. ఇక్కడ తెలుగు కావచ్చు, ఇంకో చోట తమిళం, హిందీ, మలయాళం, గుజరాత్ ఏదైనా కావచ్చు. అయినప్పుడు ఆ పిల్లలు ఈ వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ వ్యవస్థతో పాటు ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష ఇవాళ ఇంటర్నెట్ను కనిపెట్టి ఉండేటి కావు. వీళ్ళు చాలా పోజులు కొడుతున్నారు. చైనీస్కు ఒకటే భాష ఉంది, జపానీస్ ఉన్నారు, జర్మనీ. అరే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది, తమిళులు తమ భాష కోసము దేశాన్ని వణికించారు, తమ భాషని కించపరిస్తే ఉద్యమాలు చేశారు, ఆ పార్టీ వీరత్వం లేదా మీకు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఏం తెలియదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటే బెటర్, ఇట్లాంటి పనులు. ఆయన మరో చేగు వీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చేగురు అయితే ఇక మరి జార్జి రెడ్డి మీద సినిమా తీసుకు, ఆయన సినిమా ఆయనే తీసుకోవాలి. సీ ఇట్లా కాదు, ఆయన మంచి యాక్టరు, ఆ మేరకు నేను గౌరవిస్తాను, అది వేరే విషయం. నీకు ఒక నేషనల్ విజన్, ఒక పీపుల్స్ అండర్స్టాండింగ్ ఉండాలి. భాష మీద ఏ అండర్స్టాండింగ్ ఉందని మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్ని రాశావు?
ఎన్ని చదివావు? తెలంగాణ సందర్భంలో ఆయన కంచాయిలే తెలంగాణను వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే అది అభివృద్ధి కాదు, సముద్ర తీరం లేదని ఆయన అంటున్నాడు. ఆయన నాకు ఆదర్శం అన్నాడు. నేను ఇప్పుడు చెప్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ బతుకుండాలంటే ఈ వాదనలన్నీ మానుకోవి. ఈరోజు చిన్నపిల్లగానిలాగా మాట్లాడితే నీకు ఎస్సీ ఎస్టీ బీసీలు గ్రామీణ ప్రాంతపు అగ్రకుల పేదలు నేను ఊళ్ళల్లో కూడా రానియ్యారు. ఎందుకలా? ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకున్నాక జగన్ సపోర్ట్ బేస్ 8% పెరిగింది గ్రామాలలో. మదర్ సంత ఇంగ్లీష్ విద్య మదర్ సంఘాలు పెట్టుకోబోతున్నారు గ్రామాలలో. యూత్ రేపు నేను నాగార్జున యూనివర్సిటీకి లెక్చర్కి పోతున్నాను. ఓకే, మొత్తం యూత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అగ్రకుల పేదలు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోలేరో, చదువుకుంటున్నా ఆ భారం మోయలేరో, వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియాన్ని సపోర్ట్ చేస్తున్నారు. రెండవది, జగన్ తెచ్చిన మిగతా కార్యప్రోగ్రాంలు వదిలిపెట్టాడు నవరత్నాలలో. ఈ రెండు కార్యక్రమాలు ఒక విప్లవాన్ని తెస్తాయి. ఒకటి ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, రెండవది అమ్మఒడి. ఈ అమ్మఒడి ద్వారా 15,000 ప్రతి తల్లి అకౌంట్లోకి పోతుంది. దీనివల్ల ఏం మార్పు వస్తుందో అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, చదివించాలి. స్కూల్ కాదు, గ్రామీణ ప్రాంతంలో మార్కెట్ అంతా విపరీతంగా పెరుగుతుంది, మారుతుంది. తల్లి 15,000 ప్రతి తల్లి ఏం చేస్తుంది? బట్టలు కొంటుంది పిల్లలకు, మంచి షూస్ కొంటుంది, మంచి పళ్ళు కొని తినిపిస్తుంది. కుటుంబం యొక్క తిండి సంస్కృతి కూడా మారుతుంది. 15,000 చిన్న ఆదాయం కాదు, నేరుగా మదర్ అకౌంట్కి పోతుంది. ఫాదర్ అకౌంట్కి పోతే కొంత తాగుడుకు పోద్ది, కానీ మదర్ అకౌంట్లో తాగుడు ఉండదు. కనుక ఈ రెండు కనుక కలిపి ఆయన ఎల్కేజీ నుంచి 10th వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ను రద్దు చేసి 11th 12th కనుక స్కూల్ సిస్టానికి యాడ్ చేశాడు అనుకో, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 20 ఇయర్స్లో బెస్ట్ స్టేట్ అవుతుంది. ఇందు కంట్రీ ఎడ్యుకేషన్లో 1 అవుతుంది. ఆల్ టాప్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కొట్టుకెళ్తారు. రెండవది ఇంటర్నేషనల్ మార్కెట్లో రానున్న 20-30 ఏళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా చాలామందిని ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మైగ్రేట్ కమ్మని అడుగుతుంది. అక్కడ వ్యవసాయ రంగం నడపడానికి కూడా వాళ్ళ పాపులేషన్ సరిపోదు. సో ఎవరు పోతారు? ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇప్పుడున్న ఇంటర్నెట్ చుట్టే ఉండరు. గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుంచి 12th వరకు వచ్చిందంటే మొత్తం అగ్రేరియన్ సిస్టమే రెవల్యూషన్కి గురవుతుంది. ఇంగ్లీష్ భాషకి ఇన్నోవేషనల్ క్వాలిటీ ఉన్నది. ఇన్నోవేషన్స్ ఇంగ్లీష్ భాష ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? ఇంగ్లీష్ భాష 14వ శతాబ్దం నాటికి బ్రిటన్లో రైతు భాష. ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ లాంగ్వేజ్. దాన్ని బైబిల్ భాషగా మార్చాలన్నప్పుడు మొట్టమొదటి బైబిల్ ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ట్రాన్స్లేటర్ని నిలువున తగలబెట్టారు. గ్రీక్ అండ్ లాటిన్లో తప్ప బైబిల్ ఇంకో భాషలో చదవడానికి వీల్లేదని, ఇవాళ సంస్కృతమే దైవ భాష అన్నట్టు, లేదా ముస్లింలు అరబిక్ దైవ భాష అన్నట్టుగా అక్కడ ఉండేది. ఆ రైతు భాష ఇవాళ వరల్డ్ ఇన్నోవేటివ్ లాంగ్వేజ్ అయింది. దాని వొకాబులరీ ఎంత ఉందో తెలుసా? ఇంగ్లీష్ భాష వొకాబులరీ 150,000 పదాలు. తెలుగు వొకాబులరీ ఎంత ఉందో తెలుసా? 30,000కు మించలేదు. నీకు లార్జెస్ట్ వొకాబులరీ లేని భాషతో గ్రేటెస్ట్ ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఎట్లొస్తాయి? ఇన్నోవేటివ్ ఐడియా ఎట్లొస్తుంది? ఇంగ్లీష్కి ఆ స్ట్రెంగ్త్ ఉంది. అంటే మాతృభాషలో బోధించినప్పుడే అందరికీ కూడా సరికొత్త ఆలోచనలు వస్తాయని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మాతృభాషను మృత భాషగా మార్చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. కేవలం ఈ మత మార్పిడికల కోసమే
క్రిస్టియానిటీని పెంపొందించడం కోసం, మత మార్పిడుల కోసమే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని, ఒకవైపు చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కానీ చంద్రబాబు నాయుడు తీసుకోవాలి, ఆయన ఒకసారి ముఖ్యమంత్రి, తర్వాత 2-9 ఏళ్ళు ఒకసారి, 5-14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు అపోజిషన్ లీడరు, ఇప్పుడు పార్టీ లీడర్గా ఉన్నాడు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక టీముని తోలాను ఆయన దగ్గరికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కంటెంట్ను పెంచండి అని అడగడానికి. అప్పుడు మా విద్యార్థి, దాంట్లో స్కాలర్స్ ఉన్నారు, ఎంఏ విద్యార్థులు ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారండి, మా పార్టీ పేరు తెలుగుదేశం, పార్టీ పేరే తెలుగుదేశం పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియానికి ఎట్లా మారుస్తామండి అన్నాడు ఆయన. అంటే మా పిల్లలు ఒక ప్రశ్న అడిగారు, ఆయన పార్టీ పేరే తెలుగుదేశం పెట్టుకొని మీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తున్నారండి అని అడిగాడు. ఇప్పుడు కొడుకే కాదు, కోడలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నది, మనవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతా, ఎక్కడ చదివారు మళ్ళా, అమెరికాలో కూడా చదివారు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ మీడియంలో చదువుతున్నారు, ఇంత ప్రేమ ఉంటే తీసిపెట్టు. నువ్వు రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, ఆమె రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏందో నీకు ఎక్కేనా, ఆమె రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏంది, రష్యన్ ట్రెడిషనల్ క్రిస్టియన్ కన్సర్వేటివ్ చర్చ్ అది, ఆ అమ్మాయి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, భాషకు మతానికి సంబంధం పెడుతున్నావు. అట్లయితే ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళంతా క్రిస్టియన్లు అయితే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో నేర్చుకోవని వీళ్ళంతా క్రిస్టియన్లు అయిపోతున్న వాళ్ళు, ఒక విషయం తెలుసుకోవాలి. గోపాలకృష్ణ గోఖలే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, తిలక్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత సావర్కర్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంగ్లీష్ మీడియం, తర్వాత జ్యోతిబాస్ ఇంగ్లీష్ మీడియం, కమ్యూనిస్టులు కూడా ఇదే వాదన చేస్తున్నారు, ఇంద్రజిత్ గుప్తా ఇంగ్లీష్ మీడియం, సీతారాం యేచూరి ఇంగ్లీష్ మీడియం, బృందా కరత్ ఇంగ్లీష్ మీడియం, ప్రకాష్ కరత్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత బీజేపీ వారు ఎల్కే అడ్వానీ ఇంగ్లీష్ మీడియం, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇంగ్లీష్ మీడియం స్కూలు, ప్రెసిడెన్సీ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం, కలకత్తాలో కాలేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆయన స్పెషల్ సబ్జెక్ట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇంగ్లీష్ మీడియం, అరుణ్ జైట్లీ ఇంగ్లీష్ మీడియం, అరుణ్ షౌరి ఇంగ్లీష్ మీడియం, సీతారాం హెచ్ సీతారామ నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్, వీళ్ళంతా క్రిస్టియన్లా, వీర సావర్కర్ ఇంగ్లీష్ మీడియం, ఆయన ఫర్గ్యూసన్ కాలేజ్ పూనాలో చదువుకున్నాడు, వీళ్ళంతా యాంటీ క్రిస్టియన్స్ ఎట్లయ్యారు మరి. అంటే పవన్ కళ్యాణ్కి ఏమి తెలియకుండా, చదువుకోకుండా సినిమాను చేయొచ్చేమో కానీ పుస్తకాలు చదువుకోకుండా రాజకీయాలు నడపడం అనేది సాధ్యం కాదు. అందులో జగన్ను వీళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు 1,000,000 పుస్తకాలు చదివారంటున్నారు కదా, ఏ నాకు ఆయన మాటలలో కనపడతలేదు. అది పుస్తకాలు చదివితే నువ్వు మాట్లాడే దాంట్లో కంటెంట్లో కనపడాలి కదా. సి జగన్ వీళ్ళు చాలా తక్కువ, మొన్న ఒక మాట అన్నాడు ఆయన, ఏమైనా అర్థం ఉందా అండి చిన్నపిల్లలని, ఈయన 153 మంది ఎమ్మెల్యేలంటే నా చిటికేసినట్టు, ఏంది అది 151 మంది, ఆయన ఎంతమంది ఉన్నారు జగన్ 151 151 మంది ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాగలిగే మెజారిటీ అది, నీకు రారు, ఇది నా చిటికేసం అంటే ఎందుకు సినిమా హీరోయిజం అనుకుంటున్నా ఎమ్మెల్యేలను. ప్రజాస్వామ్యం గురించి ఇంత మాట, ఇప్పుడు ఈ విషయం కూడా అంటున్నారు కదా, మొన్నటి రోజు చిత్తూరు జిల్లా మదనపల్లె జరిగినప్పుడు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన జనసేన నాయకుడే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల తలలు నరకడానికి నేను సిద్ధంగా ఉన్న వాళ్ళ తలలు నరికేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తూ బాగా నవ్వుకుంటూ ఉన్నారు వేదిక పైన. అంటే ఈ భాష మాట్లాడి ఎక్కడికి పోతాం అనుకుంటే సినిమా అనుకుంటున్నారు. దిస్ ఇస్ ఆల్ వాళ్ళకు వాళ్ళు ఉరేసుకుంటున్నారు రాజకీయాల్లో, వాళ్ళకు వాళ్ళు ఉరేసుకుంటున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనే ఆ ఏజ్లో ఇండిపెండెంట్గా పార్టీ పెట్టి ఒక రాష్ట్రంలో అట్లాంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన లీడర్ లేడు భారతదేశంలోనే. అదే ఏజ్లో అఖిలేష్ యాదవ్ వచ్చిండు, కానీ తండ్రి పార్టీతోటి, తండ్రి బతికుండే.
కానీ ఈయన తండ్రి చచ్చిపోయాక పార్టీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ను వ్యతిరేకించి పెట్టుకున్నాడు. కనుక ఇట్లా అండర్ ఎస్టిమేట్ చేసి తర్వాత గ్రౌండ్ మాసెస్ను అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ ఆనాడు చిరంజీవి చేసిన దానికంటే ఎక్కువ పొరపాట్లు చేస్తూ పోతున్నాడు. దీనివల్ల ఇంకెక్కువ నష్టపోతాడు. ఈ ఇంగ్లీష్ మీడియము సమస్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా మార్చుకున్నాడు. చూసారా, విజయవాడలో మా సెమినార్ అది, నేనే చీఫ్ గెస్ట్, పోయిన మొన్న బుధవారం కాకుండా అంతకుముందు నేను ఒక మాట చెప్పాను. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కనుక వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఇక ముఖ్యమంత్రి పదవి ఆశించడం అనవసరం, అది రాదు. అంత ఇంపాక్ట్ ఉండదు దానికి. ఎందుకు ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ఉండాలని మీరు అంటున్నారు? లేదు, ఒకటేనండి, ఇంగ్లీష్ మీడియము సమానమైన భాష, సమానమైన కంటెంటు, సమానమైన స్కూల్ వ్యవస్థ భారతదేశంలో ఉండాలి అంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఇంగ్లీష్ని ఎత్తెన్న వేయాలి, ప్రభుత్వ రంగంలోకి ఇంగ్లీష్ తేనన్న తేవాలి. ప్రైవేట్ రంగంలో ఇంగ్లీష్ ఎత్తివేయడం అనేది ఇప్పుడు ఇంపాసిబుల్. ఒకప్పుడు ప్రైవేట్ రంగంలో కేవలం క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ మాత్రమే ఉండేది. అలా బెస్ట్ స్కూల్స్ క్రిస్టియన్ క్యాథలిక్ క్రిస్టియన్సీ, సెయింట్ జేవియర్ లయోలా చైన్, సెయింట్ స్టెఫెన్స్, సెయింట్ జోసెఫ్ బెంగళూర్, ఇవి టాప్ కాలేజెస్. వీటిలలోనే అందరు అగ్రకులాల పిల్లలు ధనవంతులు చదువుకున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు, వాళ్ళు జడ్జిలు అయ్యారు, వాళ్ళు మేధావులు అయ్యారు, వాళ్ళు మీడియా మేధావులు అయ్యారు. కనుక నేషనల్ అనే దానికి ఇంగ్లీష్ అనే మీనింగ్ వచ్చేసింది. ఇవాళ ఈనాడు పత్రిక ఇక్కడ హయ్యెస్ట్ సేల్లో ఉంది, కానీ దాన్ని మనం నేషనల్ పేపర్ అంటామా అనవు. నువ్వు ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి చాలా తక్కువ సర్క్యులేషన్ ఉంది, ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఎ నేషనల్ పేపర్. ప్రాంతీయ భాషల నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం అయ్యే వ్యాసాలు చూడండి పత్రికల నుంచి, ఇంగ్లీష్ పత్రికల నుంచి ప్రాంతీయ భాషలకు అనువాదం అయ్యే వ్యాసాల సంఖ్య చూడండి, ఇంగ్లీష్ నుంచి అనువాదం అయ్యేటి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఇండియన్. దీనివల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ఎత్తివేయలేరు కనుక ప్రభుత్వ స్కూళ్ళల్లోకి ఇంగ్లీష్ మీడియం తెచ్చి ప్రాంతీయ భాషను ఒక లాంగ్వేజ్ బలంగా పెట్టుకొని దాన్ని పదజాలాన్ని అభివృద్ధి చేసి ప్రతి వ్యక్తిని ద్విభాషా వ్యక్తిగా మార్చుకోవడమే మార్గం. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ కావచ్చు, ఇంకో చోట హిందీ ఇంగ్లీష్, ఇంకో చోట తమిళ ఇంగ్లీష్, ఇట్లా. తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన టీచర్లు ఉపాధ్యాయులు వీరంతా కూడా ఒక్కసారి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగలరా పిల్లలకి? సబ్జెక్ట్ మీద వాళ్ళకు కమాండింగ్ ఎలా వస్తుంది విద్యార్థులకి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది చాలా తప్పు కదా. అది ఈ తెలుగు మీడియంలో ఇప్పటివరకు చెప్పేటోళ్ళు మినిమం బీఏ బీఎడ్ బీఎస్ బీఎడ్ వరకు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి ఆర్డర్ ఏం చెప్తుంది, 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్, తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th యాడ్ చేస్తారు, 8th యాడ్ చేస్తారు, 9th యాడ్ చేస్తారు, 10th యాడ్ చేస్తారు, వరుసగా పోతుంది. ఈ బీఏ బీఎస్సీ ఉన్నోళ్ళు, బీఏ బీఎస్సీ విత్ బీఎడ్ ఉన్నోళ్ళు 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠం చదవలేరా? వాళ్ళకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మొదటి నుంచి ఉన్నదిగా. తర్వాత డిగ్రీ చాలామంది ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారల్లా. ఇంగ్లీష్ కూడా నువ్వు చదవలేవంటే స్కూలు, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ని, నేను సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసిన, ఉస్మానియాలో పనిచేసిన, మేము లెక్చర్లే ఇవ్వాలి, వీ కాంట్ రీడ్ ద బుక్. కానీ స్కూల్ టీచర్ లెక్చర్ ఇవ్వడు, ఆ పుస్తకంలో పాఠం చదివి దాని మీనింగ్ చెప్తాడు. తర్వాత నేను మా ఊళ్ళో ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇప్పుడు మా ఊళ్ళో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, ఒకటో పాపయ్యపేట అని, నర్సంపేట తాలూకా చెన్నరావుపేట మండల్, చాలా వెనుకబడ్డ గ్రామం, ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు స్కూల్ టీచర్లంతా మామూలు బీఎస్సీ బీఎడ్ బీఏ బీఎడ్ వాళ్ళే. ఆ ఊళ్ళో కూడా ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ రాదు.
కానీ పిల్లలు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆరో తరగతి వరకే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎక్కువ మంది లంబాడీలు ఉన్నారు, తర్వాత దళితులు బీసీలు ఎక్కువ, అప్పర్ కాస్ట్లు బాగా తక్కువ ఉన్నారు. వీళ్ళు బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలిగేది ఇవాళ నీకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో ఈక్వల్ మాట్లాడగలిగే రూరల్ స్కూల్ ఏదన్నది అంటే పాపయ్యపేట ఇంగ్లీష్ మీడియం స్కూల్. సింపుల్ టెక్నిక్, నేను పోయినప్పుడల్లా వాళ్ళకి ఒకటే చెప్పిన, శ్రమ గౌరవం నేర్పండి. ఇంటికి పోయి తల్లిదండ్రులతో చెప్పండి, మగపిల్లగాంతో ఇల్లు ఉడిపించాలి, బట్టలు ఉతికించాలి, గిన్నెలు తోమిచ్చాలి, ఆడపిల్లతో మార్కెట్లో దుకాణానికి పని చేయించాలి, రెండు చేయించాలి. ఏడో తరగతి నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో కూలికి కూడా పోవాలి, సండే సండే. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి? టీచర్ చదివేదాన్ని నువ్వు లౌడ్గా చదివి ఫాలోగా, తర్వాత టీవీ ఛానళ్ళల్లో ఇంగ్లీష్ న్యూస్ వినండి అని చెప్పాను. చాలామందికి టీవీలో కొంతమందికి లేవు కూడా, లేని వాళ్ళకి స్కూల్ దగ్గర వినిపిస్తారు. తర్వాత మీలో మీరు ఇంగ్లీష్ మాట్లాడుకోండి స్కూల్లో, ఇంట్లో తెలుగు మాట్లాడుకోండి, ఊళ్ళో తెలుగే ఉంటుంది. అది తప్పు రైటు గ్రామర్ చూడకండి, అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు 8వ తరగతి పిల్లలతో మాట్లాడండి, 8వ తరగతి లంబాడి స్టూడెంటు అమెరికా నుంచి వచ్చిన అతనికి, ఒక అతనికి వాళ్ళ ఇంట్లో ఆయన పడుకున్నాడు, ఆయనకు లంబాడీ భాష అనువాదం చేశారు, ఆయన ఇంగ్లీష్ వీళ్ళ తల్లిదండ్రులకు అనువాదం చేశారు. అతను మొత్తము ఈయన అనువాదాన్ని ఆయన ఎస్సేగా రాశాడు, తర్వాత నాకు చూపెట్టాడు, అమెరికన్ స్కాలర్ ఒక అతను, ఎంత బ్యూటిఫుల్ అనువాదం చేశారు తెలుసా. ఇది సాధ్యము, ఇది బెదిరిస్తున్నారు. ఒకవేళ ఊళ్ళల్లోళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే కంచాయిలయ్యకి ఇంగ్లీషే వచ్చేది కాదు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలోనే సరిగ్గా చదవలేక డ్రాప్అవుట్లు అవుతుంటే ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెడితే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎక్కడ చదువుతారని ఒకటే గగ్గోలు పెడుతున్నారు కదా. అది తప్పండి, ఇదంతా ఈ గగ్గోలు అంతా ఎవరు పెడుతున్నారు? వాళ్ళ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నోళ్ళు, ఈ ఊళ్ళలో ఉన్నోళ్ళంతా ఇంగ్లీష్. సింపుల్ లాజిక్, ఎంత వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఎల్కేజీ టు 12th పుస్తకాలు ఇచ్చి రోజు 7 పీరియడ్లు వాటిని చదివించి వదిలిపెడితే 100 మంది చదువుకునే స్కూల్లో 20 మంది టాలెంటెడ్ పిల్లలు తేలుతారు, వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా. ఇది నువ్వు గ్రామాలలో ఉన్న మొత్తం 200,000 మందిలో 20% తీయి, ఆ 20% ఈ ప్రైవేట్ స్కూళ్ళను మించిన జ్ఞానస్తులు అవుతారు. ఎందుకంటే గ్రామ ఎడ్యుకేషన్కి అర్బన్ ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ టాలెంట్ ఫార్మేషన్ ఉంటుంది. ఇంత బ్యాడ్ తెలుగు మీడియం ఎడ్యుకేషన్ నుంచే లీడర్లు ఎదుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ నుంచి ఎక్కువ లీడర్ రావట్లే, ఎందుకంటే అర్బన్ ఏరియాలు ఉన్నాయి. వీళ్ళ అజంప్షన్ నాకు తెలుసు, ఇప్పటివరకు ఈవెన్ దళిత సంఘాల లీడర్లు, బీసీ సంఘాల లీడర్లు, ఈ రాజకీయ నాయకులు, ఎస్సీబీసీలు కూడా వాళ్ళ పిల్లల్నే ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. ఊళ్ళల్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వచ్చే వరకు వద్దు తెలుగే మంచిది అన్నీ ఇవేదో చెప్తున్నాయి, తెలుగు మీడియంలో చదువుతానే. అరే మరి మీ పిల్లలకు మంచిగా తెలుగు చెప్పించండి రా ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే, లేదు ఇక్కడికి వచ్చి మా భార్య ఇంట లేదని ఒకరు అంటాడు. సుక్కారామయ్య అనేమో మీ పిల్లల్ని ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో పెట్టారంటే నా కోడలు ఇంట లేదు నా అల్లుడు ఇంట లేడు అంటాడు. అంటే మా పిల్లలన్నా నీ కోడలు నీ అల్లుడు నీ చేతులు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో పెడితే మేము నీ చేతులు ఉండాలని వచ్చినావు, ఎందుకు వచ్చినావు, మేము అవలగాలం అనుకున్నావా? ఇది సుక్కారామయ్య వాదన, ఇదంతా బేకార్ వాదన. డెఫినెట్గా కామన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ఇదే ఇప్పుడు తెలుగులో చెప్పే టీచర్సు, పుస్తకాలు చదివి వినిపిస్తే చాలు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, చాలామంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక గ్రామీణ పదజాలాన్ని ఇంగ్లీష్లో మీరు టర్మ్స్ ఫామ్ చేసుకొని చెప్పండి. ఉదాహరణకి మా ఊరు స్కూల్కి పోయినప్పుడు నేను 1వ తరగతి పిల్లని అడిగాను, ఏ ఫర్ వాట్ అంటే ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ యాపిల్, నేను ఇంకొక పదం చెప్పు, ఏ ఫర్ యాంట్. యాపిల్ చూసినవా యాంట్ చూసినవా? ఏ యాంట్ ఇక్కడే ఉంది సార్, చీమ బారుతుంది ఇడా. యాపిల్ ఆపిల్ కాదు చూడలే. మరి ఏకి ఇంకో పదం చెప్పు, ఏ ఫర్ అగ్రికల్చర్ అన్నాడు.
బీఫర్ ఏంది? బీఫర్ బ్యాట్. బీఫ్ ఇంకొక పదం చెప్ప అన్నాడు. బీక్ బీఫర్ బఫెలో అన్నాడు. బ్యాట్ చూసినావు నువ్వు? ఆయన టీవీలో చూసిన సార్. మరి చేతులు ఎప్పుడన్నా కొనుక్కున్నావా? లేదు. బఫెలో? లేదు, మా ఇంటి ముందర బఫెలో ఉంది సార్ అన్నాడు. ఇట్లా మనం వ్యవసాయ రంగ పదజాలాన్ని తయారు చేయాలి. ఎల్కేజీ నుంచి ఈ పదజాలాన్ని ఎక్కించాలి. ఇది తెలుగుకు ఇంగ్లీష్కు రెండింటికి చేయాలి. ఇది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం చుట్టే ఇంగ్లీషు తెలుగు చెప్పగలిగే వాతావరణం ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ ఉంటుంది. నేను అందుకే శ్రమగౌరవ పాఠాల పుస్తకం రాశాను. కుండలు చేసేదాని మీద ఒక లెస్సను, చెప్పులు చేసేదాని మీద ఒక లెస్సను, బట్టలు ఉతికేదాని మీద ఒక లెస్సను, నాగళ్ళు దున్నేదాని మీద ఒక లెస్సను. ఇవి టీచర్లు రాసుకొని చెప్పగలిగే లెస్సన్స్ ఇవి. కనుక నేను అనేది ఏంటంటే టీచర్లకు ఇబ్బంది కాదు. ఈ టీచర్లు వీళ్ళంతా కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పెట్టి చదివించుకుంటున్నారు. వీళ్ళు ఊళ్ళల్లో స్కూళ్ళ దగ్గర ఉండకుండా టౌన్లలో ఉంటున్నారు. ఇది మంచిది కాదు. ఇది మన పిల్లలకు మనం మోసం చేస్తాం. ఇవాళ మేము చెప్పలేమనే టీచర్లు ఉన్నారే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారా అని అడగండి వాళ్ళను. ఏ బీఎడ్ లేనటువంటి ఇంటర్మీడియట్ చెప్పే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వీళ్ళ పిల్లల్ని పెట్టారు. నేను అనేది ఏంటంటే మీ పిల్లల్ని మీ స్కూళ్ళల్లో చదివించుకోకుండా వాళ్లకు అన్యాయం చేశారు. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఏం లేదు. కనుక ఇక్కడ నుంచి మీరు మీ పిల్లల్ని తీసుకుపోయి మీరు ఏ ఊళ్ళో ఉంటారో అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టండి, చదివించుకోండి. మీ పిల్లలు బ్రిలియంట్ కాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. నేను ఇంగ్లీష్లో ఇవాళ చాలా పుస్తకాలు రాసిన, రోజు వ్యాసాలు రాస్తున్నా. సాక్షిలో నేను రాసే వ్యాసాలు, ఇప్పుడు నా ఇంగ్లీష్ వ్యాసాలు అనువాదాలు. ఇంతకుముందు జ్యోతిలో రాసేటి అచ్చంగా నా తెలుగు రైటింగే. నేను తెలుగులో కూడా బాగా రాస్తాను. నేను అనేది ఏంటి అంటే ఇంగ్లీషు తెలుగు భాష కంటే చాలా ఈజీ భాష. దాని అక్షరకోశం ఈజీ, దాని పదకోశం ఈజీ, చాలా హ్యూమన్ ఫ్రెండ్లీ భాష, రైటింగ్ ఫ్రెండ్లీ భాష అది. కనుక మనకు ముఖ్యంగా గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీషు భయాన్ని కల్పించాం మనం. ఇంగ్లీషు భయం నుంచి బయటపడితే నాకంటే పెద్ద మేధావులు చాలామంది గ్రామాల నుంచి వస్తారు. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఈ మాంటిసోరి అక్కడ ఉంది విజయవాడలో, లేదా హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, లేదా నువ్వు కేంబ్రిడ్జ్ స్కూల్స్, ఇవన్నిటిని మించి అక్కడి నుంచి వస్తారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు ఈ తెలుగు చచ్చిపోతుందనే గోల అనేది కరెక్ట్ కాదు. ఒక భాష ఫిలసాఫికల్ కంటెంటు, పద కంటెంటు బాగా ఉన్నది వచ్చినప్పుడు, ఇంగ్లీష్ లాంటి భాష, తెలుగు నిత్యం మాట్లాడుకునే ఉత్పత్తి భాష, కుటుంబ భాష, మార్కెట్ భాషగా ఉన్నప్పుడు వ్యక్తి రెండు భాషలలో రాయడము, ఆలోచించడం చాలా సులభం. ఇంగ్లీష్లో బాగా థింక్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో బాగా రాస్తే తెలుగులో వచ్చే సాహిత్యం యొక్క స్టాండర్డే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో స్టాండర్డ్ లేదు. మీరు ఒక్క నవల కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్కి అనువాదం అయితే అది బూకర్ ప్రైజ్కో నోబెల్ ప్రైజ్కో పోయే స్టాండర్డ్ దానికి లేదు. స్టాండర్డ్ లేని దానికి ఉన్నది అని కొట్టుకుంటే అయ్యేది ఏం లేదు. కనుక ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇదే తెలుగు రాష్ట్రాల నుంచి బ్రహ్మాండమైన తెలుగు పుస్తకాలు వస్తాయి. వాటికి నోబెల్ ప్రైజ్ అనువాదం ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంది. నోబెల్ ప్రైజ్ కాకపోతే ఇంకోటి ఇంటర్నేషనల్ ప్రైజెస్, ట్రాన్స్లేషన్ ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ భారతదేశపు థాట్ ప్రాసెస్ చాలా వీక్. నేనేం గొప్ప థాటు చేయగలనని నేను చెప్పుకోవట్లే, బట్ మన థాట్ ప్రాసెస్ ఎందుకు వీక్ ఉంది అంటే వ్యవసాయ రంగాన్ని టెక్స్టువల్ రంగంతో మనం ముడేయలే, ప్రకృతిని పుస్తక రంగంతో ముడేయలే, జీవన సంఘర్షని పుస్తక రూపంలోకి మలచల. అంతా మైథాలజీ రాసుకున్నాము, ఊహాజనితాలు. మన ఊహ కూడా చాలా వీక్ వ్యూహాజనితం. వీ హ్యావ్ నో, మీరు ఒకసారి మీ కళను అనలైజ్ చేయండి. అనాలిసిస్ ఆఫ్ డ్రీమ్ అంటాం.
మనం కలగానే కళ మన నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. వీహ్ వెరీ వీక్ డ్రీమ్స్. మనం ఎప్పుడు చంద్రమండలంలో దిగినట్టు కలగను, మనం పక్కోన్ని కొట్టినట్టు కలగంటాం, ఎందుకంటే మనం కొట్టుడు కాల. లేదా మనం కొత్త సైంటిఫిక్ ల్యాబ్లో ఉండి పనిచేసినట్టు కలగను, మనకు అది లేదు. లేదా ఒక కొత్త దాన్ని అడవిలో కనిపెట్టినట్టు కలగను, మన చుట్టూ ఉన్న భూమిలో బంగారు గనులు ఉన్నట్లు కనిపెట్టినట్టు కలగను. ఇది గనాలి కదా, ఈ కళ గనాలి. ఈ కళ గనకుండా పక్కింటి వాళ్ళతో కొట్లాడినాం, లేదా నదిలో దునికినాం, లేదా చెరువులో పడ్డాం, ఇది 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 కలగాలి. ఇట్లాంటి కళలు మన ఇమాజినేషన్ యొక్క స్ట్రెంగ్త్ను తగ్గించి చూపెడు. మనకు ఆ స్ట్రెంగ్త్ లేదు. ఫ్రాయిడ్ డ్రీమ్స్ను అనలైజ్ చేసినప్పుడు ఈ అనలైజ్డ్ హైలీ ఎవాల్వ్డ్ డ్రీమ్స్. ఇప్పుడు కాన్షీరామ్ ఒక మాట అన్నాడు, ఆయన చాలా ఫిలసాఫికల్ వ్యూ ఉన్న మనిషి, మన డ్రీమ్కు అద్దుండొద్దు, నీ ఆశకు ఆకాశమే అద్దు కావాలన్నాడు. నువ్వు దళితునివి, అంటరాని వాడికి ఉన్నావు, కానీ నీ ఆశ మాత్రం ఆకాశం మీద ఉండాలన్నాడు. అక్కడ ఉంటేనే నువ్వు ఎదుగుతావు. అది లేదు మనకు. అనేది ఏంటంటే, ఈ అపోజిషన్ పార్టీలకు వీళ్లకు, బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళకు, అంటే మీ రాజకీయ పార్టీ పెద్ద నాయకులు ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ, అమిత్ షా తప్ప అంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళంతా క్రిస్టియన్లు గారే. నరేంద్ర మోడీ గారు కూడా హితూ పలికారు కదా మాతృభాషను విస్మరించొద్దు అనేసి. నేను నరేంద్ర మోడీ వీళ్ళ చుట్టూ ఉన్న దీంతో తర్వాత ఇలా వాళ్ళిద్దరూ కూడా ఒక సంఘర్షణ పడుతున్నారు. నరేంద్ర మోడీ పోయి మొన్న మన యుఎన్ఓలో హిందీలో మాట్లాడొచ్చాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పోయి సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో మాట్లాడొచ్చాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ లెక్చర్కి వరల్డ్ వైడ్ రిసెప్షన్ వచ్చింది. ఈయన కంటెంట్ ఏమున్నా ఇంగ్లీష్లో మాట్లాడుంటే అది వచ్చేది. సి నెహ్రూ కానీ ఆ తర్వాత వచ్చిన లీడర్లు ఇంగ్లీషును నేషనల్ లాంగ్వేజ్ను కంబైన్ చేశారు కనుక డెమోక్రసీని సస్టైన్ చేయగలిగారు. ఇప్పుడు వీళ్ళు ఎకనామిక్ థాట్లో వీళ్ళకెవ్వరికేమీ ఆలోచన లేదు కనుక క్రైసిస్ వచ్చింది. నువ్వు ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ప్రైమ్ మినిస్టర్ కూడా సీరియస్ వరల్డ్ డాక్యుమెంట్స్ చదవాలి. మన్మోహన్ సింగ్ స్ట్రెంగ్త్ ఏంటండి, ఆయన ఓట్లు తెచ్చిన నాయకుడు కాదు కానీ ఎకానమీని నిలబెట్టిన నాయకుడు. ఎందుకు నిలబెట్టాడు? బికాస్ హీ హ్యాస్ హై క్వాలిటీ ఇంగ్లీష్. దాంతో సీరియస్గా చదివి, ఆయనకి హిందీ రాదంటే హిందీ కూడా వచ్చు, సీరియస్గా చదివేవాడు. ఈ నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ సీరియస్ ఇంగ్లీష్ రిపోర్ట్స్ ఇంటర్నేషనల్ ఇవి చదివే ఎక్స్పీరియన్స్ లేదు. అది అవసరం. సరే, మీరు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో గెలిచారు, మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ అంటున్నాడు మొదటి తరము నాన్ ఎలీట్ లీడర్లు వచ్చారు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా బాగా రాదు కనుక ఈ దేశాన్ని ఒక కొత్త తరం నడుపుతుంది. నిజమే, కానీ ఉన్న ఇంగ్లీషును చంపేసి మీరు ప్రపంచం, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎకానమీని, ఇండస్ట్రీని కాపాడలేరు. ఇంగ్లీష్ ఈజ్ ఇనెవిటబుల్. అందుకని అనేది ఏంటి అంటే, మీ ఆలోచన మీకుండొచ్చు, ఈ డిబేటు నడవాలి, కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంటు అది చాలా పాజిటివ్ ఎక్స్పెరిమెంటు. మీరు ఇంగ్లీష్ మాధ్యమానికి పవన్ కళ్యాణ్ పార్టీకి లింక్ పెట్టినట్టున్నారు. మొన్న కూడా అన్నారు పవన్ కళ్యాణ్, నువ్వు ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తే నీకు వచ్చిన ఒక సీటు కూడా రాదు, ఇంకా భవిష్యత్తు రాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, అస్సలే రాదు. సి వాళ్ళ అన్నకు 18 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఎన్ని పర్సెంట్, 18% ఓటు వచ్చింది, 18 or 20 వచ్చినాయి. ఈయనకు ఆ మాత్రం కూడా రాలే. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా రావు. సి మీరు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ విద్యతో పాటు ఇతర వెల్ఫేర్ మెజర్స్, మీ ఇతర రాజకీయాలను అడ్వాన్స్ చేసుకుంటే మీకు బతుకు తెరుగుంటుంది. కానీ ఇంగ్లీష్ మీడియాన్ని, అమ్మఒడి పథకాన్ని వ్యతిరేకిస్తూ మీరు అడ్వాన్స్ కావాలనుకుంటే మీరు సహజంగానే జగన్మోహన్ రెడ్డిని
ఇంకో 25 ఏళ్ళు ఏలుకోమని చెప్తున్నారు. ఇది మీకు నష్టం, అది రాజకీయాలకు, మీ రాజకీయాలకు నష్టం. ఇది 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 చాలా రెవల్యూషనరీ స్టెప్. నేను నిన్ననే ఒక వ్యాసంలో రాశాను. ఇది ఎంత రెవల్యూషనరీ స్టెప్ కాబోతుంది అంటే, అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం భాషను, తెలుగును రక్షించడంతో పాటు ఒక న్యూ ఇంటర్నేషనల్ విజన్ వచ్చే పౌరుల్ని ఇక్కడి నుంచి మనం తయారు చేస్తాం. ఇంగ్లీషు భాషను ఇక తీసేయలేము, ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కేవలం క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కాదు, మొత్తము ఇండస్ట్రీ అంతా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది. అంబానీ స్కూల్స్ ఉన్నాయి, అదానీ స్కూల్స్ ఉన్నాయి, టాటా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, తర్వాత ఇన్ఫోసిస్ వాళ్ళు నడుపుతున్నారు, అందరు ప్రైవేట్. సో ఇది ఆగదు. ప్రతిపక్షాలు విపక్షాలు ఎన్ని వాదనలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికీ కూడా అంటే యూకే, యుఎస్ఏ, సింగపూర్ దేశాల్లో కూడా ఆ దేశాల యొక్క పాఠ్యాంశాలను కూడా వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఎలాంటి పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలనేది కూడా అక్కడ కూడా మొత్తం ఎగ్జాంపుల్గా పరిశీలిస్తూ ముందుకు పోతున్నారు వారు. నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి నా అప్పీల్ ఏంటి అంటే, విదేశాల సిలబస్లను చూడడంతో పాటు శ్రమ గౌరవ పాఠ, డిగ్నిటీ ఆఫ్ లేబర్, నా పుస్తకం ఉంది, నేను చూపెడతాను, దాన్ని మీరు చూడ్ చేసుకోండి. దాన్ని బాగా ఆయా ప్రాంతాల నుంచే డెవలప్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీ కోస్ట్ ఉంది, ఫిష్ ఎకానమీ ఉంది. ఆ ఫిష్ ఎకానమీ మీద ఇంగ్లీష్లో పాఠాలు రాయాలి. తర్వాత అక్కడ అగ్రేరియన్ ఎకానమీ చాలా అడ్వాన్స్డ్ ఎకానమీ, దాని మీద పాఠాలు రాయాలి. కుల వ్యవస్థను బలహీనపరచడానికి చెప్పులు చేసే సైన్స్ మీద పాఠాలు రాయాలి, కుండలు చేసే సైన్స్ మీద పాఠాలు రాయాలి. మన ఎయిర్ కటింగ్ బార్బర్ సైన్స్ చాలా గొప్పది. మంగలి కత్తి ఓల్డెస్ట్ షార్పెస్ట్ బ్లేడ్ ఇన్ ద వరల్డ్, అది ఎవరికి తెలియదు. ప్రపంచంలో బ్లేడ్ లేకముందు మంగలి కత్తి షార్పెస్ట్ బ్లేడ్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు మనం క్షౌరం చేసుకున్నాం? ఈవెన్ గ్రీక్ ఇజ్రాయెల్లో ఎప్పుడు క్షౌరాలు వచ్చినా మీరు ఒకసారి చూడండి. మన దగ్గర జైనులు క్లీన్ గుండు గీక్కున్నారు, గౌతమ బుద్ధుడు కాలంలో బుద్ధిస్టులు అంతా గుండు గీక్కున్నారు, క్రీస్తుపూర్వం 7వ-6వ శతాబ్దాలు. ఆనాటికి గ్రీకులో క్షౌరం లేదు, బార్బర్ బ్లేడ్ లేదు, ఇజ్రాయెల్లో కూడా లేదు. జీసస్కి గడ్డం ఉంటుంది, మోజెస్కి గడ్డం ఉంటుంది, క్లీన్ షేవింగ్ లేదు. మన దగ్గర క్లీన్ షేవింగ్ ఎప్పటి నుంచి ఉందో చూడండి మీరు. కనుక ఆ సైన్స్, సౌడు మట్టి అనే సబ్బును భారతదేశంలో ఈ ఈ చాకలి స్త్రీలు కనిపెట్టారు. అంటే వీళ్ళు అలా వాళ్ళ పేరు ఏంది, శాతవాహనులు ఏదో పెట్టుకున్నారు. ఈ చాకలి స్త్రీలు ఎట్లా కనిపెట్టారు అంటే, సాకిరేవు దగ్గర ఏ మట్టిలో బట్టలు నానబెడితే అది ఫర్మెంట్ పనిచేస్తుంది. మీకు తెలుసో లేదో, మొట్టమొదలు బట్టలు ఉతకడానికి డిటర్జెంట్గా వాడుకున్నది మానవుల పశువుల మూత్రం. దీన్ని కనిపెట్టింది జర్మన్ వాళ్ళు. జర్మన్ వాళ్ళు బట్టలు ఉతకడం కోసం స్ట్రీట్ కార్నర్స్లో పెద్ద పెద్ద బాణాలు పెట్టి వాటి నిండా మూత్రం నింపి అక్కడ వాటిని ముంచేవాళ్ళు. ఇట్లా బట్టలు ఉతికే వాళ్ళను ఫుల్లర్స్ అనేవాళ్ళు, FULLERS. ఈ ఫుల్లర్స్ ఇప్పుడు పెద్ద తెగ, గ్రేట్ తెగ ఇప్పుడు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు అయ్యారు వాళ్ళు. ఆ ఫుల్లర్స్ లాగా మన సాకలోళ్ళు సౌడు మట్టి అనే మట్టిని కనిపెట్టారు. అంటే మూత్రం నుంచి కాకుండా మట్టి నుంచి సబ్బును కనిపెట్టారు. ఎంత గొప్పతనం అండి, అది సోప్ డిస్కవరీ. అది దాని మీద పాఠం ఉండాలిగా, సాకలోళ్ళ గొప్పతనం మీద ఉండాలి, మంగలి క్షవరం స్కిల్ మీద ఉండాలి. ఒకనాడు ఇట్లా పెట్టే గడ్డము పెట్టి మంగళోళ్ళకి నీతి లేకపోతే ఆ కత్తి ఇటు తిప్పితే మన పని ఏమయ్యేదండి? ఎన్ని గొంతులు కోయగలిగేవాళ్ళు, తిట్టినోని ప్రతి గొంతు కూడా కోయగలిగేవాళ్ళు ఊళ్ళల్లో. కానీ కోయలా, మంగలి నీతి అంటారు దాన్ని. ఈ మంగలి నీతి, మంగలి
సేవింగ్ సైన్స్ మనల్ని చాలా శుభ్రంగా ఉంచినాయి. సాకలి శుభ్రత, క్లీనింగ్ మనల్ని పనికి నెత్తింది. శుభ్రత లేకపోతే ఎట్లా పని చేస్తాం? 10 రోజులు స్నానం చేయకుండా, క్లీన్ బట్టలు వేసుకోకుండా. సాకిరేవుకడు ఇది సౌడుమట్టిలో ముంచి, రెండవ డిస్కవరీ ఏం దొరికానా, బట్టను ఉడకబెట్టడం. అంటే సౌడుమట్టిలో ముంచితే తెల్లగైనవి, కానీ రోగ క్రిములు చచ్చిపోలే. అప్పుడు సాకిరేవు దగ్గర ఆ దిబ్బ పెట్టేసి దాని మీద పెట్టి ఉడకబెడితే క్రిములు చచ్చినాయి. అట్లా రోగాల నుంచి కాపాడారు. అందుకని వాళ్ళు సోషల్ డాక్టర్స్. వాళ్ళు ఈ సోషల్ డాక్టర్స్ని గౌరవించే పాఠం లేకుండా, అందుకని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కు నా అప్పీల్ ఏంటి అంటే, శ్రమ గౌరవ పాఠాల మీద ఫోకస్ చేయండి. మన దేశము సంస్కృతి మీద, మన ఉత్పత్తి సంస్కృతి మీద, మీ ప్రాంత పంటల మీద పాఠాలు ఉండాలి. తర్వాత పిల్లలు హాస్టల్లో ఉండేదానికంటే తల్లిదండ్రులతో ఉండి చదువుకొని వాళ్ళ కష్ట నష్టాలలో పిల్లలు పాల్గొంచుకోవాలి. ఇవాళ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల వల్ల నష్టం ఏమొచ్చింది, తల్లిదండ్రుల కష్ట సుఖాలతో వీళ్ళకి సంబంధం లేదు. దానివల్ల వీళ్ళు భవిష్యత్తులో ఏమీ ఏ సంబంధాలు లేకుండా పెరగాలనుకుంటా, ఇది తప్పు కదా. లేబర్ ఇంట్లో సమస్యలు ఉంటాయి. చచ్చిపోయిన నాడు, పండగ నాడు, కష్టాలు వచ్చినాడు, భార్యాభర్తలు కొట్టుకున్నా చూడాలి, ప్రేమించుకున్నా చూడాలి కదా. చూస్తేనే వాళ్ళు భవిష్యత్తులో మారుతారు. అందుకని ఇళ్లల్లో ఉండి చదువుకునే చదువు, ఇంగ్లీష్ మీడియం, గ్రామాలలో మంచి స్కూళ్ళు, ఇది నేడు రేపు పథకం ద్వారా 3 ఏళ్ల తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతానంటున్నాడు. దాని మీద ఫోకస్ చేసి 20% ఆయన బడ్జెట్ కనుక ఎడ్యుకేషన్ మీదకి మార్చండి అనుకో, జగన్మోహన్ రెడ్డిని 25 ఏళ్ళు వీళ్ళు తీసేయలేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీ కామెంట్ ఏంటి సార్? నేను ఎక్కువ ఫోకస్ చేసేది విద్య. విద్య మీద ఆయన నిలబడుతున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే వాళ్ళ ఫాదర్ కూడా చాలా పేరు సంపాదించుకున్నాడు. మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ సమైక్య రాష్ట్రంలో ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య, బుద్ధ ప్రసాద్, తర్వాత మొత్తము ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా వ్యతిరేకించిన ఆయన 6400 స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాడు. తర్వాత ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడు, అది అన్నిటికంటే ఎక్కువ రిలీఫ్ ఇచ్చింది. అఫ్కోర్స్ ఆరోగ్యశ్రీ చాలా మేలు చేసింది. ఈ రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చినాక తెలంగాణ కూడా ఇప్పుడు దగ్గర దగ్గర అన్ని స్కూళ్ళల్లో ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి, అవి కూడా తెలుగు మీడియం ఎత్తేయాల్సి వస్తుంది. సో అది కంటిన్యూ అవుతుంది. నా దృష్టిలో ఈ 2 ప్రోగ్రామ్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఆయనకు ఉన్నది. నేను ప్రజలతో మాట్లాడితే అన్నదేంది అంటే, ఇసుక కార్యక్రమం వల్ల ఒకటి, తర్వాత కృష్ణానది ఒడ్డున కొన్ని బిల్డింగ్లు కూలగొట్టే ప్రయత్నం చేశారు, అట్లాంటి వాటి వల్ల కొంత నెగటివ్ ప్రచారం వచ్చింది. కానీ అమ్మ ఒడి ఇంగ్లీష్ మీడియం తోటి వాటిని కూడా కడిగేయగలిగారు. మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు. మద్యం పాలసీ మీద కొంత పాజిటివ్గా కనపడుతుంది. తెలంగాణలో సంపాదన దాని మీద ఆధారపడుతున్నారు, ఆయన దాని నుంచి బయటపోతున్నాడు. అయితే ఆయన తన స్టేట్ ఎకానమీని చేస్తున్న ప్రోగ్రామ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కేవలము అన్ని వెల్ఫేర్ ఎక్స్పెండిచర్కు ముడేసి ఇన్కమ్ సోర్సెస్ను అంచనా వేసుకోకపోతే నష్టపోతారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వీటిని అమలు చేయలేరు, ఆదాయం కూడా కావాలి కదా. సో అందుకని చాలా బ్యాలెన్స్డ్ ఎస్టిమేట్ చేసుకోవాలి. ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఎక్కువ నవరత్నాలలో వెల్ఫేర్ మెజర్సే ఉన్నాయి, ఇవి ఎక్స్పెండిచరు తిరిగి రావు. అయితే మార్కెట్ మారుతుంది, కొనుగోళ్ళు పెరుగుతాయి, వాళ్ళ ట్యాక్సేషన్ రేట్ పెరుగుతుంది, ఇది కొంత ఆదాయం ఇస్తుంది. అయితే ఇటు తాగుడు వల్ల వచ్చే నష్టము, తాగుడును తగ్గించడం వల్ల వచ్చే నష్టం కొంత ఉంటుంది. అట్లాగే ఇసుక ఎకానమీ వల్ల కొంత నష్టం రావచ్చు ఇప్పుడున్న పాలసీ వల్ల.
తర్వాత వెల్ఫేర్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా ఉంటుంది. దానికి తోడు ఇతరే ఆయన మిగతా చేయని చంద్రబాబు నాయుడు అప్పటికే కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. ఉదాహరణకి ఎంప్లాయీస్ ఏజ్ పెంచాడు, రిటైర్మెంట్ ఏజ్ పెంచాడు, యూనివర్సిటీ టీచర్స్ రిటైర్డ్ ఏజ్ పెంచాడు, క్యాంటీన్లను తీసేయడం అనేది ఒక నెగటివ్ ఇదైంది. అన్న క్యాంటీన్ పెట్టాడు, ఈయన వాటిని తీసేశాడు. నా దృష్టిలో క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతంలో ముసలి వాళ్ళకు చాలా అండ, తర్వాత కూలి పని చేసిన వాళ్ళకు చాలా అండ. వాటిని మేము ఇక్కడ బహుజన భోజన పథక క్యాంటీన్లు అని పేరు పెట్టాం. అట్లా ఏదో ఒక పేరుతో క్యాంటీన్లు నడపడం కూడా ఉపయోగమే. కానీ జగన్మోహన్ రెడ్డి ముందున్న ఛాలెంజ్ ఏంటి అంటే ఆదాయాన్ని ఎక్స్పెండిచర్ను బ్యాలెన్స్ చేసుకోవడం. రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా చాలా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. రివర్స్ టెండర్ ప్రభుత్వానికి అంటే గతంలో నష్టాలు వచ్చాడు, ఇప్పుడు ఆదాయం అంతా తిరిగి వస్తుంది అంటున్నారు కదా, నష్టాల నుంచి బయటపడుతున్నాం. రివర్స్ టెండరింగ్ పోలవరం రివర్స్ టెండరింగ్ దాన్ని నేను ఎక్కువ స్టడీ చేయలేదు. అంటే ఈ టెండరింగ్ నీటిపారుదల ఎక్స్పెండిచర్ ఇప్పుడు కేసీఆర్ ఎక్కువ చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకంటే దాంతో కొంత పర్సంటేజ్ పార్టీకి వస్తుంది. ఎంత తక్కువ అనుకున్నా ఇక్కడ కేసీఆర్ కావచ్చు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకు ఎక్కువ వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తక్కువ రావచ్చు, లేదా వీళ్ళ స్ట్రాటజీలో వాళ్ళకి ఎక్కువ రావచ్చు. నాకు నేను దాని అనాలిసిస్లోకి పోలేదు కానీ, బట్ నీటిపారుదల ప్రాజెక్టులో పెట్టే వాటి మీద పార్టీకి ఛానల్ ఉంటుంది, అక్కడికి వస్తాయి. వెల్ఫేర్ ఎజెండాకు అది లేదు. వెల్ఫేర్ ఎజెండాను పార్టీలు ధైర్యం చేయండి, ఎందుకంటే డబ్బు నేరుగా పోద్ది, వెనక్కి రాదు. అయితే చాలామందికి అర్థం కాంది ఏంటి అంటే మార్కెట్ పెరుగుతుంది, ఎక్స్పెండిచరు పెరుగుతుంది. ప్రజలు ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసుకునే దానికంటే వాళ్ళు నిరంతరం ఖర్చు పెట్టుకునే ఫామ్లోకి వెళ్ళాలి. విద్యారంగం మీద ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా మార్కెట్ను పెంచుతుంది. కనుక చూడాలి, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. ఈ కొత్త ఎక్స్పెరిమెంటు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఎక్స్పెరిమెంట్ కంటే రెండు అడుగులు ముందుకేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. తెలంగాణలో రైతు బంధు పథకం ఒక ఎక్స్పెరిమెంట్, గొర్రెల పెంపకం ఒక ఎక్స్పెరిమెంట్, చేపల పెంపకం ఎక్స్పెరిమెంట్. అది కొంత ఫెయిల్ అయింది, కొంత సక్సెస్ అయింది. అయితే కేసీఆర్ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి ఈ నెక్స్ట్ 4.5 సంవత్సరాల్లో బ్యాలెన్స్ చేసుకుంటా, జీతాలు ఇచ్చుకుంటా, ప్రభుత్వ వ్యవస్థను నడుపుకుంటా, ఈ వెల్ఫేర్ కార్యక్రమాలను స్టెబిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా నిలదొక్కుంటాడు. కేంద్రంలో బీజేపీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటారు? అసలు 370 ఆర్టికల్ రద్దుతో, ఆర్టికల్ 370 రద్దు చేయడం విషయంలో ఎత్తుగామి, రామమందిర నిర్మాణం విషయంలో రామమందిరం నిర్మించుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు, ఇది బీజేపీ విజయమేగా చెబుతున్నారన్నమాట. రామమందిరం నిర్మించుకోవచ్చు, ఇక బాబ్రీ మసీద్ కోసం 5 ఎకరాల భూమిని కేటాయించండి అదే ప్రాంతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించి, ఇవన్నీ కూడా బీజేపీ విజయాలే కదా. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అసలు కాశ్మీరీ సమస్యని బీజేపీ మొదటి 5 ఏళ్ళు నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో ఏ మత సమస్య లేకుండా ప్రచారంలోకి దిగి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి, తర్వాత SCBCల రాజకీయ వ్యవస్థ వస్తుంది నేను బీసీని అని చెప్పి గెలిచిన తర్వాత మొదటి 5 ఏళ్ళు కొంత జాగ్రత్తగానే పరిపాలించారు. అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ వెల్ఫేర్ ఎజెండాను కొంత సెట్ చేశారు. ఇప్పుడు గ్యాస్ ముద్దుల పంపకంలో కానీ, తర్వాత అకౌంట్స్ ఓపెన్ చేయించిన దాంట్లో కానీ, అదే పీరియడ్లో డిమానిటైజేషన్, GST వంటి కొన్ని నష్టాలకరమైన, అయినా అవతల బలమైన అపోజిషన్ లేదు కనుక గెలిచారు. రెండోసారి గెలిచినాక RSS ఎజెండాను అమలు చేసడం మొదలు పెడుతున్నారు. దాంట్లో బాగానే కాశ్మీర్ ఇష్యూ, దాంట్లో బాగానే సరే సుప్రీంకోర్టుది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనుకో, అయితే గవర్నమెంట్ దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుందనే అంచనా కోర్టుకు ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు.
మొత్తం మీద దాన్ని జ్యుడిషియల్ ప్రాసెస్ను హేజన్ చేశారు, దాన్ని కొలిక్కి తెచ్చారు. రామ మందిరంది వాళ్లకు కోర్టు ఇచ్చిన అడ్వాంటేజ్, అది వాళ్ళు తెచ్చుకున్న అడ్వాంటేజ్ కంటే కోర్టు ఇచ్చిన అడ్వాంటేజ్ ఓకే, అదొక ప్రక్రియ. కానీ సిటిజన్షిప్ బిల్లు సమస్య, ఇవన్నీ వెల్ఫేర్ ఎకానమీని పూర్తిగా పక్కకు పెట్టారు. నేషనల్ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటున్నది. ఈ పౌరసత్వ బిల్లు కూడా, పౌరసత్వ బిల్లు కూడా దాంట్లో భాగమే. నేషనల్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు దెబ్బతింటున్నదంటే, బీజేపీకి తనదంటూ ఆర్థిక పాలసీ లేదు. కాంగ్రెస్ పాలసీని ఇటు కొంత అటు కొంత మార్చి అడాప్ట్ చేసుకున్నారు. దానికి వాళ్ళు నెహ్రూవియన్ పాలసీకి బదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలసీగా నడుపుకొని కాంగ్రెస్ ఎజెండాని కొంత మార్చుకున్నారు. అక్కడి నుంచి దాన్ని ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఆర్థిక వ్యవస్థలోకి మలిశారనుకో, ఆర్థిక వ్యవస్థ నడవదు, అది కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు బీజేపీకి తేడా ఏంది అంటే, బీజేపీకి పాలించే పార్టీ కాకుండా ఇంకొక బలమైన వింగు గ్రౌండ్ లెవెల్లో ఉన్నది, అది ఆర్ఎస్ఎస్. దాన్ని పాలించే పార్టీ ఫీడ్ చేయాలి దానికి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా చాలా చాలా వెల్తీగా బతుకుతున్నారు, దాని కేడరు మునుపు కష్టపడేటోళ్ళు, తక్కువ ఆదాయంతో బతికేటోళ్ళు ఇప్పుడు చాలా లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళ ఖర్చులు చాలా చాలా వనరులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర ప్రభుత్వం నుంచి వాళ్ళకు వస్తున్నాయి. దీనికి తోడు మొత్తము బయట నుంచి వచ్చే ఆదాయం ఎన్జిఓ సెక్టార్ని అంతా చంపేశారు. సో దేశానికి వచ్చే విదేశీ ఆదాయము వాళ్ళ వింగులకు వచ్చేటి తప్ప మిగతాయి లేవు. ఇప్పుడు చాలా తక్కువ చర్చ్ ఇన్కమ్ కూడా బాగా పడగొట్టారు. ఇది ఇంటర్నేషనల్ కరెన్సీ మనకు చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ తగ్గిపోయిన ఇంటర్నేషనల్ కరెన్సీ తక్కువ వస్తుంది. ఇది హిందూ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంత పునాదిలో భాగంగా దీన్ని నడుపుతున్నారు. కానీ దీంతో ఎంప్లాయ్మెంట్ రాదు, దీంతో ఇండస్ట్రీ పెరగదు, దీంతో విదేశాలలో వచ్చి ఇన్వెస్ట్ చేయట్లేదు. గౌరక్షణ పేరుతో మొత్తము ఫుడ్ మార్కెట్ను క్రైసిస్లోకి పడేశారు. జంతు సంరక్షణ, జంతు ఆవు రక్షణ పేరుతో ఓకే ఓకే ఆ చట్టాలనేది జంతు సంరక్షణ దగ్గర దగ్గర వెజిటేరియనిజం దేశ జీవన విధానంగా మార్చాలనే ప్లాన్లోకి వెళ్ళారు. మాంసాహారానికి వ్యతిరేకంగా, తర్వాత బీఫ్ వ్యతిరేక పేరుతో ఇవన్నీ మొదలైనాయి. కానీ భారతదేశం 60-65% ఫుడ్ మాంసాహారం. 21st century నాటికి బాగా పెరిగిన శాకాహారం పెరిగినా అది 30% మించలేదు. అటువంటి మాంసాహార వ్యవస్థను కనుక నువ్వు కంప్లీట్గా బలహీనపరుస్తే, ప్రపంచ విలువలకు భిన్నంగా దేశమే శాకాహారం కావాలని ఆలోచిస్తే ఇది బతకదు. ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు ఏంటంటే, 130 కోట్ల ప్రజలకు 3 సార్లు తిండి కావాలి, దాంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ కావాలి. వెజిటేరియన్కు ఆ స్ట్రెంత్ లేదు, వెజిటేరియన్ ఉత్పత్తి కూడా అంత లేదు. ఈ సిద్ధాంతం చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉత్పత్తి చేసేటోళ్ళు కారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు వాళ్ళ పిల్లల్ని తెలుగులో చదివించే వాళ్ళు కానట్టే, ఈ శాకాహార సిద్ధాంతం చెప్పేటోళ్ళు ఎవరు కూరగాయలు పండించేటోళ్ళు కారు, పశువులు కాసేటోళ్ళు కారు. వీళ్ళు ఈ శూద్రులు, దళితులు ప్రధానంగా ఈ వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళంతా మాంసాహారులు. వాళ్ళందరినీ శాకాహారులుగా మార్చి హిందువులుగా మార్చుకోవాలి, హిందుత్వంలోకి మార్చుకోవాలని చూస్తుంది. దానివల్ల మొత్తం ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ బాగా దెబ్బతిన్నది. ఇది ముస్లింలను బలహీనపరచాలని వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు. ముస్లింలు మాత్రమే మాంసాహారులు, బీఫ్ పశు మాంసం వాళ్ళే తింటారని వాళ్ళు అనుకోని ఉండొచ్చు. కానీ తప్పది, ఆదివాసులంతా పశు మాంసం మీద ఆధారపడతారు, దళితులు ఎక్కువ దాని మీద ఆధారపడతారు. ఇక గొర్రె, మేక, కోడి,
తర్వాత గుడ్డు, తర్వాత చాలా పక్షుల్ని తింటారు మనోళ్ళు. ఇది ఉడుమును కూడా మనోళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇట్లాంటి. తర్వాత గువ్వలు, కుందేళ్ళు, కుందేళ్ళు, సో ఎన్నో అసలు ఊళ్ళల్లో ఊళ్ళల్లో సగం జనాభా కూరగాయలు జోలికి పోని జనాభా ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకోకుండా దేశాన్ని శాకాహారంలోకి మార్చాలని వాళ్ళు అనుకుంటే మొత్తం దేశం కొలాప్స్ అవుతుంది, ఆకలి చావులు మొదలవుతాయి. ఇది వాళ్ళకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఆవును పూజించుకునేటోళ్ళు పూజించుకొని మార్కెట్లో అమ్ముకునేటోళ్ళు అమ్ముకొనిస్తే పరిస్థితి ఎట్లుండదు. ఇప్పుడు ఆవుల సంఖ్య బాగా పడిపోయింది, ఎందుకంటే రైతు పెంచలేడు వాటిని. బర్రెల సంఖ్య పెరిగింది. మొన్న నేను ఒక ఊరు నుంచి వస్తుంటే ఆవుల్లో 3,000 బర్రెలు ఉన్నాయి. రోడ్డు మీద నుంచి ఆ బర్రెలన్నీ పోయే వరకు కారు ఆపుకొని నిలబడితే అర్ధ గంటకు పైన పట్టింది. ఒక్క ఆవు లేదు. ఇదేం తెలియజేస్తుంది? బర్రెలను మీరు చంపాలనుకున్నా అది నల్ల జంతువు కనుక అది దాన్ని గౌరవించకపోయినా ప్రజలు బర్రెలను పెంచుతున్నారు. ఆవులను మీరు ఏదైతే కాపాడాలనుకుంటున్నారో దానికి మార్కెట్ లేదు కనుక ఆవును ప్రజలు పెంచలేరు. కనుక ఇది నడవదు. వాళ్ళు గ్లోబల్ ఎకానమీలో భాగంగా ఇండియన్ ఎకానమీని నడపాలి. ఇది వాళ్ళకు అర్థం కావట్లా. దీనివల్ల ఎకనామిక్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. కాశ్మీర్లో 370 అది ఆర్టికల్ 370 రద్దుతో కూడా మన ఆర్థికంగా బలపడే అవకాశం లేదంటారా? ఆర్థికంగా ఎట్లా బలపడుతుంది? ఉత్పత్తి రంగము, ఇండస్ట్రీ కాశ్మీర్ తోటి ఇంకా విదేశాల్లో కొంత బాగా బాగా దెబ్బతిన్నా. హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఇప్పుడు బీజేపీకి నేను మొదటి నుంచి చూస్తున్నా మానవ హక్కుల చర్చ వాళ్ళల్లో లేదు, ఎప్పుడు లేదు. వాళ్ళ వింగ్ ఏ వింగ్ కూడా మానవ హక్కుల గురించి మాట్లాడదు. మానవ హక్కుల సిద్ధాంతం వాళ్ళ దగ్గర లేదు. ఇది ఏదో వెస్టర్న్ సిద్ధాంతము అనుకుంటా, బట్ కాన్స్టిట్యూషన్ మానవ హక్కుల మీద ఆధారపడి ఉంటుంది కదా. సో అందుకని 370 వల్ల విదేశాలలో బాగా చర్చ జరుగుతుంది. దానివల్ల పెట్టుబడులు రావడము, ఇంత పెద్ద ముస్లిం జనాభా క్రైసిస్లో పడి సమస్యలకు దారితీస్తే ఎకానమీ క్రైసిస్లో పడుతుంది. కాశ్మీరీ ప్రాంతంలో ఈ కుంకుమ పువ్వు విస్తారంగా పండుతుంది, దాన్ని ఎక్స్పోర్టింగ్ కూడా ఈ మనం ఇప్పుడు వెసులుబాటు కలిగినట్లుంది ఆర్టికల్ 370 రద్దుతో అంటున్నారు. కాశ్మీర్లో హైయెస్ట్ పంట యాపిల్, రెండవది ఊల్. బికాస్ కాశ్మీర్ పండిట్లు కూడా మాంసం తినేటోళ్ళు కదా, గొర్రెల పెంపకం ఎక్కువ. మూడవది ఇట్లాంటి, యాక్చువల్గా మూడవది ఎకానమీ వల్లది టూరిజం. నాలుగవది ఇట్లాంటి కుంకుమ పువ్వు కావచ్చు, ఇంకా రకరకాల మినరల్స్ ఉన్నాయాడ, అవన్నీ కూడా ఇప్పుడు క్రైసిస్లో పడ్డాయి. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కదా అక్కడి నుంచి. ఇప్పుడు జరుగుతాయి కదా ఎక్స్పోర్టింగ్, జరుగుతుంది 370 రద్దుతో అంటున్నా. ఏమో నేను ఆ ఎకానమీ పరిస్థితి చూడలే. ఒక్క కుంకుమ పువ్వు ఎక్స్పోర్ట్ ఎంత ఉంటుంది? నేను దాని రోలు నేను ఎప్పుడు కాశ్మీర్ మీద ఎప్పుడు చదివినా యాపిల్ ఎక్స్పోర్టు, ఊల్ ఎక్స్పోర్టు, ఊల్ బట్టల ఎక్స్పోర్టు, తర్వాత టూరిజం ఎకానమీ, మూడు చాలా బలమైనాయని చదివాము. ఇప్పుడు వీళ్ళు కుంకుమ పువ్వు ఇంకోటో అన్నారనుకో, నేను అనుకోను అది వాళ్ళ సబ్స్టాన్షియల్ ఎకనామిక్ బేస్ అని. సరే, అయినా కూడా ఇష్యూ అది కాదు. ఈ 370 రద్దుతో అవతల పాకిస్తాన్తో ఉన్న సమస్యను ఎట్లా పరిష్కరిస్తారనేది ఒక అంశం. అయితే కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనల్కి బాగా చర్చ అయింది. ఎంత జరిగినా కూడా మన దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న సందర్భాలు కనిపించడం లేదు మనకు. కాంగ్రెస్ బలపడదు, ఇప్పుడున్న కుటుంబ కంట్రోల్ దశలో బలపడదు. కాంగ్రెస్ పార్టీ బలం అంతా రీజనల్ పార్టీల చేతిలో ఉన్నది, శూద్ర రీజనల్ పార్టీలు. అవన్నీ శూద్రుల చేతిలో ఉన్నాయి. ఆ శూద్రుల రీజనల్, ఇప్పుడు యూపీ బీహార్లో యాదవులు ఉన్నారు, మహారాష్ట్రలో మరాఠాలు ఉన్నారు,
ఇక్కడ వెలమలు రెడ్లు కమ్మలు ఉన్నారు, మిగతా చోట్ల కేరళలో ఎజవాళ్ళు తర్వాత నాయర్లు ఉన్నారు, అట్లాగే తమిళనాడులో అంత బ్యాక్వర్డ్ క్లాసెస్ నడుపుతున్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్కు దూరమైన కాంగ్రెస్ బలహీనపడ్డది. కాంగ్రెస్ ఇప్పుడు నెహ్రూ గాంధీ కుటుంబం చేతిలో ఉండడం వల్ల ఇవన్నీ విడిపోయినాయి. మళ్ళా వీళ్ళెళ్ళి కాంగ్రెస్లో కలిసి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో నుంచి వీళ్ళ చేతిలో అధ్యక్ష పదవులు వచ్చి చేస్తే బీజేపీ కంటే బలమైనది అవుతుంది. అది వాళ్ళు ప్రస్తుతానికి బీజేపీ చాలా బలంగానే ఉందంటే ఆ దేశ పరిస్థితుల్లో బీజేపీ బలంగానే ఉంది, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఏముంది, ఒక సెక్షన్ ఆఫ్ బ్రాహ్మణులు బనియాల్ అసలు కాంగ్రెస్తో లేరు, బనియాల్ అంతా బీజేపీతో ఉన్నారు బికాస్ ఆఫ్ నా అమిత్ షా నరేంద్ర మోడీ. బ్రాహ్మణులు ఒక సెక్షన్ ఇక్కడ ఉన్నారు, ఒక సెక్షన్ అక్కడ ఉన్నారు. తర్వాత ముస్లింలు కాంగ్రెస్తో ఉన్నారు మెజారిటీ, దళితులు మెజారిటీ కాంగ్రెస్తో ఉన్నారు. కానీ ఓబీసీలు శూద్రులు ఓబీసీలు ఉంటే రీజనల్ పార్టీస్తో ఉన్నారు, లేకపోతే ఒక సెక్షన్ బీసీలు ఎస్సీ బీసీలు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ బీసీ అన్నాడు కనుక. ఈ స్ట్రెంగ్త్ మారకుండా కాంగ్రెస్ ఎట్లా అభివృద్ధి చెందదు? కనుక కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి సోనియా గాంధీకి, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి అట్లున్నంతకాలం పోదు. వాళ్ళు సపోజ్ రేపు పిలిచి ఏ రీజనల్ పార్టీ లీడర్ శూద్రులను అధ్యక్షుని చేసి నేషనల్ లెవెల్లో రీఆర్గనైజ్ చేశారనుకో, మూడు నాలుగేళ్లలో కాంగ్రెస్ పరిస్థితి మారుతుంది. ఓకే సార్, ఇక రాజకీయాలు మనం పక్కన పెట్టేస్తే ఒక్కసారిగా జార్జెడిఆర్ ఈ అంశాన్ని తీసుకుంటాం. మీరు సాక్షి పత్రికలో ఒక ఇటీవల జార్జెడి సినిమా కూడా రిలీజ్ అయింది, అసలు ఆయన గురించి మీరు చాలా ఒక మంచి పార్టీ అంశం రాశారు. ఇక్కడ చూడండి, జార్జెడిని తలుచుకోవడం అంటే మంచి ఆర్టికల్ వచ్చింది మన సాక్షి పత్రికలో, మీద అందరూ కూడా చదివింపదగ్గ ఆర్టికల్ ఇది. అంటే దీన్ని బట్టి చూస్తే జార్జిరెడ్డి గారితో మీకు ఒక మంచి అనుబంధం ఉంది, జార్జిరెడ్డి గారి గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, ఆయన జీవన శైలి గురించి కావచ్చు అనేది తెలుస్తోంది. అసలు జార్జిరెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్? అసలు ఆ సినిమా చూశాను. అంటే జార్జిరెడ్డి నేను వరంగల్లో బీఏ సెకండ్ ఇయర్లో ఉండగా ఆయన చంపేశాను. ఆయన చంపిన రోజే ఆయన పేరు ఆయన గురించి నాకు తెలిసింది. అప్పుడు కొంత అక్కడ మీటింగ్లు అయినాయి, విద్యార్థుల మీటింగ్లు ఆయనకు హత్యకు వ్యతిరేకంగా కాలేజ్ బైకాట్లు అవన్నీ జరిగినాయి. తర్వాత రెండేళ్లకు 1974లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. అప్పటికి జార్జిరెడ్డి యొక్క ప్రభావం క్యాంపస్ మీద చాలా ఉన్నది. మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళము, ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆలోచించిన వాళ్ళం అందరం కూడా పీడిఎస్యూ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ఏదైతే జార్జిరెడ్డి ఆలోచనతో ఫామ్ అయిందో దానికి మిత్రులుగా పనిచేసేవాళ్ళం లేదా దాంతో పాటు పనిచేసేవాళ్ళం. అప్పుడు జార్జిరెడ్డి మీద కొన్ని వ్యాసాలు వచ్చినాయి. జార్జిరెడ్డి మీద రోజు క్యాంపస్లో క్యాంటీన్లలో మా లేదా మా మెస్లలో మాట్లాడుకునేటప్పుడు ఆయన స్కాలర్షిప్ గురించి, అంటే అప్పుడు ఏబీవీపీ ఒక పక్క పీడిఎస్యూ ఒక పక్క ఉండేటి, చాలా చదువు మీద పట్టుండేవాళ్ళు ఎక్కువ మంది పీడిఎస్యూతో ఉండేవారు. ఏబీవీపీతో ఉండేవాళ్ళు చదువు మీద అంత కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళని నేను ఎక్కువ మందిని చూడలే. ఇప్పటికి కూడా వాళ్ళ నుంచి స్కాలర్సు రైటర్సు ఎదిగిందంత కనపడదు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి జార్జిరెడ్డి ఈ ఆడపిల్లలను హింసించేదానికి వ్యతిరేకంగా, తర్వాత టీచ్ చేసేదానికి వ్యతిరేకంగా, తర్వాత క్యాంపస్లలో జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా, అక్కడి నుంచి ఈ ఒడ్ర బస్తీ అనేది ఒకటి ఉన్నది ఆర్ట్స్ కాలేజ్ వెనుక, దానికి దాంట్లో పనిచేసే దాంట్లో బతికేట వాళ్ళకు అనుకూలంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టేవాడు. తన ఆయనకు అప్పటికే పిహెచ్డి చేస్తున్నాడు కనుక ఫెలోషిప్తో ఒక ముస్లింకు డబ్బా పెట్టించాడు, ఆ డబ్బా అప్పటికి క్యాంపస్లో ఉండేది. సో ఇవన్నీ చేస్తూ కొట్లాట్లలో ఉంటూ బాగా చదవడం, నాకప్పుడు చదువు అంటే చాలా
అభిమానం పెంచుకున్నాం, బతుకుదేరు అభిమానం రెండు ఉండేటి. సో ఎంత బాగా చదివేవాడంటే ఇక్కడ కొట్లాడు కాగానే యూనివర్సిటీ లైబ్రరీకి పోయి గంటలు గంటలు కూర్చొని ఆఖరికి లైబ్రరీ వాళ్ళు బంద్ చేయాలంటే జార్జి రెడ్డి చదువుకునే టేబుల్ దగ్గర పోయి ఇక మేము మూత పెడతాం సార్ మీరు బయటికి పోండి అని రిక్వెస్ట్ చేసేంతవరకు చదువుకునేవాడని. అది మీరు విన్నారా? మీరు అప్పటికి? నేను ఆయన పర్సనల్గా నేను కలవలేదు కదా. అయితే తర్వాత ఆయన తమ్ముడు సిరిల్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఓకే, సిరిల్. ఆయన నేను తారకం కలిపి నలుపు అనే పత్రిక నడిపాం. ఈ జార్జి రెడ్డి తమ్ముని భార్య గీతారామస్వామి, ఆమె ఆ ఉద్యమం నుంచి వచ్చి అందులో భాగంగానే జార్జి రెడ్డిని చంపిన తర్వాత వాళ్ళంతా అండర్గ్రౌండ్లోకి పోయి ఆమె సిరిల్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత ఎమర్జెన్సీ అయిపోయాక వాళ్ళంతా బయటకు వచ్చి గీతారామస్వామి బుక్ ట్రస్ట్ పెట్టింది. ఈ బుక్ ట్రస్ట్ వాళ్ళు పుస్తకాలు చాలా వేశారు. నేను చాలా పుస్తకాల అభిమానిని. తర్వాత నా పుస్తకాలు చాలా వాళ్ళు అచ్చేశారు. వైఎం నాట్ ఏ హిందూ వాళ్ళే అనువాదం చేశారు. తర్వాత దేవుడు రాజకీయత నా పిహెచ్డి తీసేసాను, అనువాదం చేశారు. నా తెలుగు రచనలు చాలా బుక్లెట్స్గా వేశారు. అట్లా ఆ కుటుంబంతో నాకు బాగా తెలుసు కనుక వాళ్ళు చెప్పే స్టోరీస్ వినేది నేను బాగా చదివాను. తర్వాత జార్జి రెడ్డి ఇంపాక్టు దాదాపు నేను ఒక్కనే ఆ తరం నుంచి వచ్చిన వాళ్ళల్లో కొద్దిమందిమే. బహుశా ఆ అనుకూలమైన సిద్ధాంతం అంటే ఇటు సోవియట్ యూనియన్లో సోషలిజము, చైనాలో కల్చరల్ రెవల్యూషను, క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో, ఇది చేగువారా రాజకీయాలను అధ్యయనం చేయడము, కమ్యూనిస్టు సిద్ధాంతాలు అధ్యయనం చేసి ఈ మొత్తము సైద్ధాంతిక పునాది నుంచి ఎదిగిన వాళ్ళల్లో ఆ తరం తర్వాత లెక్చరర్ అయ్యి 38 ఏళ్ళు క్యాంపస్లో ఉన్నది నేను ఒక్కనే. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నా వాళ్ళకి ఈ సిద్ధాంతంతో సంబంధం లేదు, ఏదో పుస్తకాలు చదువుకునేది, ఆడికాడికి లెక్చరరు ప్రొఫెసర్లు అయ్యారు అట్లా. సో నేను చూసింది మిగతా వాళ్ళకంటే ఎక్కువ నేను జార్జి రెడ్డి యొక్క ప్రభావం స్కాలర్షిప్ మీద దాదాపు 2 డికేడ్స్ ఉన్నది. అంటే ఇది చాలా రేర్ ఇండియాలో. ఒక స్టూడెంట్ 25 ఏళ్ళప్పుడు చంపబడ్డ వ్యక్తి తను బతుకుండగా తన టీచర్స్నే కాకుండా తన గోల్డ్ మెడల్ ఫస్ట్ 1970 గోల్డ్ మెడలిస్ట్ ఆయన, బోర్డులో ఆయన పేరే ఫస్ట్ ఉన్నది. అక్కడి నుంచి ఓ ఇస్రోలో జాబ్ వచ్చినా వదిలిపెట్టి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ వాళ్ళు పిలిచినా పోకుండా ఇక్కడ ప్రజల కోసం ఉన్నాడనేది ఎంత ఇన్స్పిరేషన్. ఇట్లాంటిది రైట్ వింగ్లో నాకు ఎక్కడ కనపడలే. ఇక్కడి నుంచి తర్వాత నేను చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ను ఈ విభాగం నుంచి వచ్చిన వాళ్ళని చూశాను, రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, అక్కడి నుంచే నేను రైటర్ని అయ్యాను. అందుకని నేను 2012 రిటైర్ అయినప్పుడు ఉస్మానియా ఇక పొయ్యొస్తా అని ఒక వ్యాసం రాశాను. దాంట్లో నేను ఒక పోయం రాశాను, ఉస్మానియా జార్జ్ నాకంటే ముందు నీ కడుపులో జార్జి రెడ్డి పుట్టిండు, ఆయన బతుకుంటే నీకు ఒక నోబెల్ ప్రైజ్ తెచ్చేవాడు, కానీ నాకు ఆ శక్తి లేదు. నేను అంత పెద్ద మేధావిని కాను, కానీ నేను నాకున్న శక్తినంతా ఉపయోగించి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం సిద్ధాంతం నీ గర్భం నుంచే రాసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని జార్జి రెడ్డి గురించి రాశాను. అది 2012కి ఆయన చెప్పి 40 ఏళ్ళు అయింది. తర్వాత అక్కడి నుంచి నేను అంత బ్రిలియంట్ స్టూడెంటు దాదాపు అదే ఏజ్లో చనిపోయింది రోహిత్ వేములని చూశాను. అంత బ్రిలియంట్, ఆ ఒక్క లెటర్తో ప్రపంచాన్ని ఊపేశాడు ఆయన. ఆయన కూడా ఫిజిక్స్ స్టూడెంట్. తర్వాత కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్ జేఎన్యూలో ఇక్కడ అక్కడ వచ్చారు. అందుకని నేను ఈ సినిమా యొక్క గొప్పతనం నాకు అనిపించింది, ఈ వ్యాసము చాలా పెద్ద ఇంగ్లీష్ వెబ్సైట్ వైర్లో వచ్చింది,
దాంతోపాటు ఈ సినిమా థ్రిల్లర్ ట్రైలర్ను కూడా పెట్టారు అఫీషియల్. మిలియన్స్ చూస్తున్నారు దాన్ని. దాంట్లో నా అభిప్రాయం ఏంటి అంటే, మొత్తం ఇండియా సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఒక రియల్ లైఫ్ స్టోరీ 80% ఆ స్టోరీ నిజానికి దగ్గరగా, ఒక 20% కల్పితాలను ముడేసి తీసిన ఇండియన్ సినిమా ఇది ఒక్కటే పాపులర్ సినిమా. మిగతా ఈ డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఈ సినిమాను బాగా చూశారు కూడా. ఎంత చూశారంటే బాహుబలిలాగా పూర్తిగా ఇమాజినరీ ఫిల్ము, ఆకాశంలో ఎగిరిపోవడము, ఇటు అటు ఇక అది అది నదుల మీదకి వెళ్ళి దునకడము, అవన్నీ ఊహాజనితాలు. అవి అట్లాంటి చాలామంది చూసే అవకాశం ఉంటుంది. దట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్. నా దృష్టిలో జార్జ్ రెడ్డి ఫిల్మ్ వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్తో క్యాంపస్ సిచ్యువేషన్ రీక్రియేట్ చేసుకొని చాలా ఒరిజినల్గా తీశారు. నేను 2-3 హాలీవుడ్ సినిమాలు చూశాను. వాళ్ళు ఎప్పుడూ నిజ హిస్టరీకి దగ్గరగా తీస్తారు. దాంట్లో కొంత ఫిక్షనలిజం ఉంటుంది కానీ, బట్ బై అండ్ లార్జ్ రియాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా ఉంది ఈ సినిమా. ఇది పాపులర్ సినిమా కూడా. సో అందుకని నేను అభిప్రాయపడింది ఏంటి అంటే, ఒకవేళ ఈ సినిమా కనుక ఇదే సినిమా ఇతర భాషలకు డబ్ చేసి ఇంగ్లీష్లో కూడా టైటిల్స్తో అమెజాన్ మెయిన్లోనో లేకపోతే ఇతర ఇంటర్నేషనల్ వాటి మీదనో పెడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. కొన్ని ఇంతకుముందు అంకుర్ అట్లాంటి శామ్ బెనగల్ ఫిల్మ్స్ వచ్చినాయి, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక నిజమైన క్యారెక్టర్ చుట్టూ తిప్పల, హిస్టరీ చుట్టూ తిప్పారు. ఇప్పుడు అంకుర్ సినిమా చూశాను నేను కూడా, అది ఫలానా వ్యక్తి క్యారెక్టర్ అనడానికి లేదు. సో బయోపిక్లలో ఎన్టీఆర్ది వచ్చింది, వైఎస్ఆర్ది వచ్చింది, బట్ దే ఆర్ నాట్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్కాలర్షిప్, క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ యాక్టివిజం అండ్ ఫైట్. దట్ ఆ స్మాల్ జీవితంలో అంత కాంబినేషన్ ఉందే, ఇట్స్ రేర్. చిన్న వయసులో చచ్చిపోయి చరిత్ర నిలబెట్టి నేను భారతదేశంలో వీళ్ళ ముగ్గురునే చూశాను. తమ్మారెడ్డి భరద్వాజ గారితో పరిచయం మీకు? నాకు అంత పరిచయం లేదు. ఆయన ఒకటి 2 సార్లు చూసి ఉంటాను కానీ సీనియర్ రెగ్యులర్గా నేను జార్జ్ రెడ్డి క్లాస్మేట్ని అంటున్నాడు కదా ఆయన. సో నేను 74లో కదా వచ్చింది. సో వాళ్ళు సీనియర్లు అయి ఉంటారు. ఆయన నేను వచ్చేవారు క్యాంపస్లో ఉన్నట్లేడు. తర్వాత నేను నా పని నేను చేసుకున్నాను. నేను పెద్దగా పోయి ఈ సినిమా వాళ్ళతో ఈ ధనవంతులతో తిరిగినాను. నేను శ్రీలు గారు చనిపోయినప్పుడు వెళ్ళారా? ఎవరు శ్రీలు గారు చనిపోయారు కదా. శ్రీలు గారు చనిపోయినప్పుడు నాకు బాగా ఆ ఫ్యామిలీతో కూడా సంబంధం ఉంది కదా. గీతారామస్వామి గారితో ఇప్పటికీ బాగా తెలుసు నాకు. అంటే ఎప్పుడు జార్జ్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని కలిశారు మీరు? అప్పుడు కూడా చనిపోయారు. జార్జ్ రెడ్డి చనిపోయిన కొంతకాలానికి చనిపోయారు. వాళ్ళ చెల్లే జాయ్ అని ఉండేదట. నేను ఆమెను శ్రీలు రెడ్డి చనిపోయినప్పుడు చూసిన. వాళ్ళ అన్న ఐపీఎస్ ఆఫీసరు పంజాబ్లో, కరోల్ రెడ్డి అని. నువ్వు ఆ కుటుంబంలో సిరిల్ కూడా చాలా బ్రిలియంట్ మనిషి. సో ఆమె కొన్ని విలువలతో పెంచింది. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ నెరేటివ్ ఏంటి అంటే, వాళ్ళు ఆయన చైల్డ్హుడ్ మీద ఫోకస్ చేయడం, బాల్యదశ. నేను వయం నాట్ ఎ హిందూ రాసినప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు ఈ పుస్తకం నేను శ్రమగౌరవ పాఠాలు చెప్పాలి అన్న పుస్తకం, విలేజ్ శ్రమ, చెప్పులు చేయడం, కుండలు చేయడము, క్షారాలు చేయడం, అన్ని కుల వృత్తుల మీద దీంట్లో పాఠాలు ఉన్నాయి. వీటి మీద అధ్యయనం చేసి నేను వయం నాట్ హిందూ రాసినప్పుడు ప్రతీదీ కూడా నీ బాల్య దశలో ఏ ఇంప్రెషన్ అయితే నీ మీద పడేస్తారు, నీ 3వ ఏటు నుంచి 10వ ఏటు లోపు ఏ విలువలు అయితే నీ మెదట్లో చొప్పిస్తాయో అవి నీ జీవితాన్ని కండిషన్ చేస్తాయి. అది నేను బాల్యదశ మీద ఒక చాప్టర్ రాసిన, చైల్డ్హుడ్ ఫార్మేషన్ అని, బాల్యదశ. అది జార్జి రెడ్డి బాల్యదశ మీద వీళ్ళు ఈ సినిమాను రిపీటెడ్గా చూపెట్టారు. సినిమా అక్కడ ప్రారంభం చేశారు.
మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూపెట్టారు. అది చాలా ఇంపార్టెంట్. మన జీవితాలన్నీ మనము ఆడవాళ్ళను గౌరవిస్తామా, మనము రేపిస్ట్లమవుతామా, మనము భూస్వాములమై ఇతర మానవులను ద్వేషించుకుంటామా, మనం దళిత కులంలో పుట్టి కూడా సమానత్వం కోరుకుంటామా, లేదా మనం అగ్రకులంలో పుట్టి అసమానత్వాన్ని ప్రేమిస్తామా, ఇవన్నిటికి మూలం మన తల్లిదండ్రులు చిన్నతనంలో వేసే బీజాలు. ఈ బీజాలు ఒకసారి పడ్డాయంటే దాన్ని మార్చడం చాలా కష్టం. నువ్వు కమ్యూనిస్టు అయినా తర్వాత, ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు కమ్యూనిస్టులు అవుతున్నారు, బీవి రాఘవులు కమ్మ ఫ్యామిలీలో పుట్టి బీదరికంలో వచ్చినప్పటికీ ఆయన అంబేద్కర్ వాదాన్ని ఎంత బలంగా వ్యతిరేకిస్తున్నాడు, కారణం ఏంది అంటే చైల్డ్హుడ్లో ఆయన లోపల పడ్డ బీజాలు. సిపిఎం సెంట్రల్ కమిటీ లీడర్షిప్ అంతా అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? చైల్డ్హుడ్లో వాళ్లకు ప్రో దళిత్ జీవితం లేదు. నేను కుర్మకులంలో పుట్టి ఎందుకు దళితవాదాన్ని తీసుకున్నాను? నాకు బాల్య దశలోనే మా ఊరు దళితులతో సంబంధాలున్నాయి, ఒక ప్రేమ అక్కడ పుట్టింది. కనుక కమ్యూనిస్టులు అయినంత కూడా మారరు. ఇది మనము జార్జ్ రెడ్డి సినిమాలో ఆ డైమెన్షన్ వాళ్ళు తీసుకురావడం అనేది నాకు బాగా నచ్చింది. సరే, చాలా సమస్యల మీద జార్జ్ రెడ్డి ఫ్రెండ్స్ కూడా విమర్శలు చూసిన నేను, అన్ని నిజాలు ఉంటాయి, అన్ని క్యారెక్టర్లు అన్ని రకాల వాళ్ళు చేసి, బట్ బ్రాడ్ ట్రెండ్ ఆఫ్ జార్జ్ రెడ్డి షో. ఒక్క మాటలో చెప్పాలంటే జార్జ్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? జార్జ్ రెడ్డి త్రీ గ్రేట్ పీపుల్ 26 ఇయర్స్ లోపల చనిపోయారు భారతదేశంలో. మొదటిది భగత్ సింగ్, రెండవది జార్జ్ రెడ్డి, మూడవది రోహిత్ వేముల. ఇంత గొప్ప బ్రెయిన్స్ అంత చిన్న వయసులో చంపబడడం అనేది ఈ దేశ డైరెక్షన్నే దెబ్బతీసినాయి, అంత తెలివి ఉన్నోళ్ళు వాళ్ళు. కనుక జార్జ్ రెడ్డి ఈజ్ ఎ స్టార్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ అండ్ డైడ్ విద్ ఇన్ 25 ఇయర్స్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ వినే ఉన్నారు. సరే, సినిమా నాది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా. ఇస్తున్నాడా? అయిపోయింది సార్, అంటే అది ఈ మంత్ 27th, ఐ థింక్ నవంబర్ 27th రిలీజ్ కావాల్సి ఉండే, పడితే అది సెన్సార్ వాళ్ళు అడ్డుకున్నారు, అది కోర్టుకు వెళ్ళింది, కోర్టు పరిధిలో సెన్సార్కి వచ్చింది, సెన్సార్ అంతా కూడా అది ఆంక్షలు పెట్టింది. పూర్తి స్థాయి అంతా 80% అది క్యారెక్టర్లను డిగ్రేడ్ చేసేలాగా ఉంది కాబట్టి రీషూట్ చేయాలని ఆదేశించారు. మీరు వినలేదు అది? నేను ఈ మాట విన్నా, ఏదో కమ్మరాజ్యంలో రెడ్డి రాజ్యం, ఏదో కమ్మరాజ్యంలో కడప రెడ్లు, కడప రామ్ గోపాల్ వర్మ గారు. ఇవన్నీ సెన్సేషనల్ సినిమాల వ్యవహారం. నాకు ఒకటే అనిపిస్తుంది అంటే రాయలసీమ రెడ్లు రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఫ్యాక్షనలిజంలో కొంత బలంగానే ఉన్నారు. ఆ పీరియడ్లో కూడా పరిటాల రవి హత్య ఇవన్నీ జరిగినాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ పెరగడానికి కూడా రాయలసీమ రెడ్ల ఒక అణచివేత పాత్ర హైదరాబాద్ చుట్టూ ఉండేదనేది చాలా బలంగా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా అక్యుజేషన్స్ చేసేవాళ్ళు. కానీ ఒక అంశం మారుతున్నది బాగా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం చాలా ప్రజల దగ్గర కుటుంబంగా వ్యవహరిస్తూ వచ్చింది. అంటే మీరు రాజశేఖర్ రెడ్డి విజయలక్ష్మి గారిని చూస్తే చాలా రూరల్, మన ఊళ్ళో వ్యవసాయం చేసుకునే స్త్రీని చూసినట్లు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక ఎలీట్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఫ్యూడల్
జీవనం. రాజశేఖర రెడ్డిలో ఫ్యూడల్ ఆహంభావం కనపడేది మనకు. ఆయన అట్లా చా తీర్చుకొని నడుస్తుండేవాడు, పంచ తన్నుకుంటా. కానీ విజయలక్ష్మిరెడ్డిలో అది లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి వీళ్ళు చాలా చెప్తున్నా కూడా ఆయన బాడీ లాంగ్వేజ్లో నాకు అది కనపడేది కాదు. తర్వాత షర్మిల రెడ్డి వీళ్ళు, తర్వాత వాళ్ళ వైఫ్ భారతి కానీ, దెర్ ఈజ్ ఎ సివిలైజేషనల్ డైమెన్షన్. ఈ సివిలైజేషనల్ డైమెన్షను అంటే నేను కూడా అనుకునేవాడిని, ఇంత చిన్న ఏజ్లో ఇతను పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాడు, చాలా అత్యాశ. తర్వాత కాంగ్రెస్ను చీల్చుకెళ్ళే పరిస్థితి వచ్చింది, కానీ కాంగ్రెస్ ఏదో మేనేజ్ చేసింది, ఇది కూడా అత్యాశే. ఈయన అధికారంలోకి రావడం, పార్టీని మేనేజ్ చేయడం అసంభవం అనుకున్నా. తర్వాత అతను జైలుకు పోయాడు, చాలా సమస్యలు వచ్చినాయి. కానీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని వేసేది ఏంటి అంటే, అన్ని కష్టాలల్లో కూడా వాళ్ళు బిజినెస్ను మేనేజ్ చేసుకున్నారు. ది వే వాళ్ళు వాళ్ళ పత్రికను నడిపిన పద్ధతి. ఒక్కరోజు కూడా సాక్షి పత్రిక ఎంప్లాయీస్ మాకు జీతాలు రావట్లేవు అనే పరిస్థితి రాలా. నాకు చాలామంది తెలుసు సాక్షి పత్రికలో. రెండవది, టీవీ ఛానల్ ఎక్కడ మూతపడకుండా నడుపుకున్నారు. సో ఎక్కడో ఒక డిసిప్లిన్ లేకపోతే ఇది నడిచేది కాదు. తర్వాత ఆయన పాదయాత్ర చేస్తూ మనుషుల దగ్గరికి చాలా కామెంట్స్ కూడా ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పోయి తలలు ముద్దించుకోవడము, ఆడోళ్ళను కానీ మగోళ్ళను కానీ చెంపలను ముములుతాడు, ఇవి కొంత చైల్డిష్గా ఉంది ఇదంతా. కానీ నేను అనుకుంటా అదొక కుటుంబ చైల్డ్హుడ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. అది బహుశా కొంత ఆ రిలీజియస్ ప్రాక్టీస్ కూడా కావచ్చు వచ్చింది. అది పాదయాత్ర పీరియడ్లో బాగా జనానికి దగ్గర అయ్యాడు. తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ది వే ఈజ్ రన్నింగ్ ది గవర్నమెంట్, దాంట్లో ఒక డిసిప్లిన్ ఉంది. కనుక పాత పద్ధతిలో కమ్మ మేధావులు కానీ ఇతరులు కానీ ఈ రాయలసీమ రెడ్లు ఫ్యాక్షనిస్టులు మేము బాగా సివిలైజ్డ్ అనేది నేను అనుకుంటా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇట్లాగే 5 ఏళ్ళు కంటిన్యూ అయితే దాన్ని ఎవరు నమ్మరు. సరే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సెన్సేషనల్ టైటిల్స్తో ఏ సినిమా తీసినా అట్లాంటి జార్జి రెడ్డి లాంటి సినిమాలు కావాలి, అవి అయితే కొంత నడుస్తాయి లేకపోతే నడవాయి. కానీ సినిమాకు ఒక వాల్యూ ఉండాలి. అది నేను చూసిన దాంట్లో తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ మూవీ జార్జి రెడ్డి. జార్జి రెడ్డి మీకు హరిరామ్ జోగయ్య గారికి సాయుధ కుదిరిందా సార్? నాకు హరిరామ్ జోగయ్య గారికి సినీ గేయ రచయిత హరిరామ్ జోగయ్య గారు విమర్శలు చేసుకున్నారు కదా ఒకసారి. అది వాళ్ళు చేస్తూనే ఉంటారు సార్. అయోధ్య అంటూ ఏముంటుంది ఇది. నేను ఎప్పుడూ విమర్శలను పెద్దగా పట్టించుకున్నాను కాదు, నా పని నేను చేసుకుంటా పోతున్నా. నేను ఒక మేధావిని, ఒక రచయితను, ఒక ప్రొఫెసర్ని, ఒక సోషల్ రిఫార్మర్ని, కులం పోవాలి, సమాన విద్య రావాలి, స్త్రీ పురుష సమానత్వం రావాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ సమాజంలోకి రావాలి, ఇవి నా ఎజెండా. ఎవరన్నీ మాట్లాడుకున్నా నా పని నేను చేసుకుంటా పోతా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఒక అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒకే ఒక అంశంతో వస్తే ఇక్కడ చాలా అంశాల మీద చర్చించాల్సిన అంశాలన్నీ కూడా చాలా మీరు విశ్లేషణాత్మకంగా చాలా కులంక్షంగా చాలా డెప్త్గా మీరు మాతో చర్చించారు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ నాకు సంతృప్తినిచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డెప్త్ విషయాలన్నీ కూడా మాకు చెప్పారు, చాలా తెలియని విషయాలు కూడా అందరికీ తెలియజేశారు. మా ఐడ్రీమ్ మీడియా ద్వారా ఈరోజు ఎన్నో విషయాలు మీరు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగరాజ్. దిస్ ఈజ్ ఎ సెకండ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఐడ్రీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐడ్రీమ్ హాజ్ ఇంటర్వ్యూడ్ మీ అండ్ లెట్ అస్ కంటిన్యూ ద ఫ్రెండ్షిప్ అండ్ ఐ రికమెండ్ దట్ ఆల్ ఆఫ్ యూ సీ ఐడ్రీమ్ అండ్ ఎంగేజ్ విత్ ది సోషల్ చేంజ్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.